మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి భాషాంశాలు కింది పదాలను చదవండి రాయండి పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్న చుట్టి గుర్తించండి ఇక్కడ మనకి వర్ణమాల చార్ట్ ఇచ్చి పక్కన పదాలు కూడా ఇచ్చారు ఆ పదాల్లో ఉన్న అక్షరాలను మనం వర్ణమాల చార్టులో సున్న చుట్టి ఆ అక్షరాలను గుర్తించాలి ఇది మీరు చాలా తేలిగ్గా చేయగలరు మొదటి పదం ఆశ ఆ అక్షరానికి సా అక్షరానికి మీరు వర్ణమాలలో సున్నలు చుట్టాలి ఈ విధంగా పదాలన్నిటికీ చుట్టండి తర్వాత పదం కళ ఈక ఓడ ఉమ ఎర ఐర ఊయల ఘనత ఆచట ఔషధం ఈ పదాలను మీరు గుర్తించాలి కింది వాణిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి ఇక్కడ మీకు మూడు పదాలను ఇచ్చారు అందులో ఒక అక్షరం లేదు సరైన అక్షరంతో మనం ఆ ఖాళీని నింపాలి మొదటి పదం మొదటి అక్షరం లేదు తర్వాత మనకి ఇచ్చిన ఆధారం లా పం ఇక్కడ మనకి ఇచ్చిన అక్షరాలు ఆ బ ష ఈ అక్షరాలను ఉపయోగించుకుని మనం ఈ ఖాళీలలో సరైన అక్షరాన్ని పెట్టి అర్థమయంతమైన పదం వచ్చేలాగా మనం ఖాళీని నింపాలి ఇప్పుడు మొదటి పదం ఇచ్చిన ఆధారంతో బా అక్షరం పెడితే బాలాపం అవుతుంది తర్వాత పదంఠ అక్షరం పెడితే కంఠం అవుతుంది తర్వాత ఆ అక్షరం పెడితే అరక అవుతుంది తర్వాత పదంలో భా అక్షరం పెడితే ఆభరణం అవుతుంది తర్వాత పదంలో థ అక్షరం పెడితే పథకం అవుతుంది తర్వాత పదంలో ధ అక్షరం పెడితే ఇంధనం అవుతుంది తర్వాత పదంలో ష అక్షరం పెడితే శతకం అవుతుంది తర్వాత పదంలో ఫ అక్షరం పెడితే సఫలం తర్వాత పదంలో ఖ అక్షరం పెడితే శంఖం తర్వాత పదంలో ఢ అక్షరం పెడితే ఢమ రూపం ఈ విధంగా వీటిని పూరించండి తర్వాత వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి మీకు పైన వర్ణమాల చార్టు కనిపిస్తోంది కదా అందులో ఉన్న అక్షరాలతో మీరు రకరకాల పదాలు రాయచ్చు అవి ఎలాంటి పదాలంటే ఒత్తులు లేని పదాలన్నీ రాయండి ఉదాహరణ కాలాప పలక గడప నడక అలక ఆట ఊట ఊయల జలజ జపం ఝషం తమకం బకం బలం భయం సహనం ఇలా మీరు రాయగలిగిన పదాలు రాయండి తర్వాత కింది పదాలను చదవండి తేడాను గమనించండి సున్న ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి చదవండి ఉక్త లేఖనం రాయండి ఇప్పుడు ముందు మనం ఇక్కడున్న పదాలు చదువుదాం కళ కలం పడగ పండగ జల జలం జట జంట జయ జయం జగం జంగం గడ గండం వందన వందనం అలాగే ఇప్పుడు మీరు మనం చదివిన పదాలన్నింటినీ కూడా గమనించండి అందులో మొదటి పదానికి ఏదో ఒక చోట సున్న పెడుతుంటే తిరిగి మళ్ళీ ఒక అర్థవంతమైన పదం వస్తోంది కల అక్కడ లా పక్కన సున్న పెట్టారు కలం అయింది అలాగే జటాకు వచ్చేటప్పటికి టాకీ మధ్యలో సున్న పెట్టారు జంట అయింది అంటే అక్కడ ఉన్న అక్షరాలను ఉపయోగించుకుంటూ అర్థవంతమైన పదం వచ్చేలాగా మనం కూడా సున్న పెట్టి మరికొన్ని పదాలను రాయాలి అలా మనం కొన్ని పదాలు రాద్దాం మొదటిది కథ కంత మదం మందం వదనం వందనం నందన నందనం కమల కమలం వశం వంశం లయ లయం కంద కందం కటకం కంటకం ఈ విధంగా రాయాలి తర్వాత కింది అక్షరాలకు అవసరమైన చోట సున్నను చేర్చి సరైన పదాలు రాయండి చదవండి ఉదాహరణ అద అని ఉంది అక్కడ సరైన చోట సున్నను చేర్చి పదం రాయాలి అందం ఆ పక్కన దా పక్కన కూడా సున్న పెడితే సరైన పదం వస్తుంది అందం అదే విధంగా మిగిలిన పదాలకు కూడా దత దంతం రగ రంగం సగ సంగం జగ జంగం అహ అహం జయ జయం ఆనద ఆనందం ఇంధనం అగన చదన చందనం తర్వాత కింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి చదవండి ఇక్కడ మీకు ఇచ్చిన పదాలలో సున్నా సరైన చోట లేదు మనం సున్నాని సరైన చోటకి మార్చి పదం రాయాలి ఉదాహరణ వం వా పక్కన కాకుండా ఆ సున్న పక్కన ఉండాలి అలాగే మిగతా పదాలన్నింటినీ కూడా మనం సరైన పదాలుగా తిరిగి రాయాలి దడం దండ రమ్న రణం జమ్న జనం గమ్మన గమనం పమ్యన పయనం మడంపం మండపం తర్వాత కింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి రాయండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఉక్తలేఖనం రాయండి ఇక్కడ మీరు ముందు ఇచ్చిన పదాలలో అక్షరాలలో తేడాను గమనించాలి అంటే కరం ఖరం మొదటిది కా రెండవది ఒత్తు ఖ కరం అంటే చేయి ఖరం అంటే గాడిద అలాగే తర్వాత చలం 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 అంటే కదిలేది చలం అంటే నెపము వెనుదీయుట తర్వాత పతకం పథకం పతకంలో మామూలుతా పథకంలో ఒత్తుత్తా పతకం అంటే బిళ్ళ పథకం అంటే ఎత్తుగడ లత కథ లత అంటే తీగ కథ అంటే కథ పరం ఫలం పరం అంటే ఇతరం ఫలం అంటే పండు లేదా ప్రయోజనం తర్వాత గజం ఘనం గజం అంటే ఏనుగు ఘనం అంటే గొప్పది లేదా మేఘమని జనం ఝషం జనం అంటే మనుషులు ఝషం అంటే చేప తర్వాత డంబం ఢంకా డంబం అంటే ప్రగల్భం ఢంకా అంటే పెద్ద డప్పు తర్వాత దళం ఆకు లేదా సైన్య విభాగం ధనం అంటే డబ్బు దళం ధనం బలపం భరతం బలపం అంటే పలకపుల్ల భరతం అంటే భారతదేశం లేదా సంగతి ఇలా ఈ పదాలను తేడాను గమనించి చదవడం వీటికి అర్థాలు కూడా రాయడం తర్వాత కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి చదవండి ఉదాహరణ రా ఆ క దాని సరైన పదంగా తిరిగి రాస్తే అర క అంటే మీకు ఇచ్చిన పదాలలో అక్షరాలన్నీ తారుమారుగా ఉన్నాయి వాటిని సరైన క్రమంలో పెడితే చక్కటి పదం వస్తుంది అలాంటి పదాలు మనం రాయాలి తర్వాత బ త తబలా అవుతుంది డా వా పడవా జానా వనజ రంగాన నగరం రంగత తగరం ఆదంనం ఆనందం కంతాసం సంతకం డ కండరం పం మండపం ఈ విధంగా వీటిని సరైన పదాలుగా రాయండి తర్వాత కింది పట్టికలలోని పదాలను చదవండి రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి రాయండి ఉక్తలేఖనం రాయండి ముందు పట్టికలో ఉన్న పదాలు చదువుదాం అమల శనగ మర శంఖం హంస పడవ దశరథ శనగల ఘనతగల మంగళకర తర్వాత పట్టికలో పంట పలక గంప పడవ వంశం మండపం ఊదగలం పయనం నడక తనయ్య ఇప్పుడు ఏం చేయాలి రెండేసు పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవడం రాయడం చెయ్యాలి ఉదాహరణ శంఖం ఊదగలం ఈ విధంగా మనం మొదటి పట్టికలోంచి ఒక పదం దానికి సరిపడే పదాన్ని రెండవ పట్టికలోంచి ఎంచుకుని ఆ రెండిటినీ కలిపి మనం ఒక వాక్యంగా లేదా పదబంధంగా రాయాలి ఇప్పుడు మొదటి పట్టికలో అమల ఈ అమలని దేనికి సరిపోతుంది అమల పలక అని రాయచ్చు అది రాద్దాం అమల పలక తర్వాత మర తీసుకోండి మర పడవ తర్వాత హంస నడక తర్వాత పడవ పయనం దశరథ తనయ తర్వాత శనగల గంప తర్వాత ఘనత గల వంశం మంగళకర మండపం తర్వాత గుణింతాక్షరాలను చదవండి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి మీకు అభ్యాసం చాలా తేలికైంది ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయాలి ముందుగా మనకిచ్చిన గుణింత అక్షరాలను చదవాలి మీకు ఉదాహరణకి కా గుణింతం కొంతవరకు రాసిచ్చారు అది కా కా కు క్రూ క్రూ ఇక్కడ మన రాయమన్నది అరువు వరకునే అలాగే చా అక్షరానికి టా అక్షరానికి తా అక్షరానికి పాక్షరానికి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన గళ్ళలో అరువు వరకు గుణింతాన్ని రాయండి తర్వాత కింది అక్షరాలను చదవండి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలు రాయండి ఇక్కడ కూడా అంతే గా గుణింతం మనకి అరువు వరకు ఇచ్చారు అదే విధంగా మనం జాడా బా గుణింతాలను ఈ గళ్ళలో రాయాలి తర్వాత కింది గుణింతాక్షరాలను చదవండి మిగతా గుణింతాలను పూరించండి ముందు మనకిచ్చిన గుణింతాక్షరం అది హల్లుకు సంబంధించిందమ్మా తర్వాతవన్నీ కూడా అచ్చులకు సంబంధించిన అక్షరాలు కే కే కై కో కో కౌ కం కహ ఇప్పుడు మనం ఈ పట్టికలో ఎకార నుంచి అహ వరకు రాయాలి మీకు ఇచ్చిన అక్షరాలకు రాయండి మనకిచ్చిన అక్షరాలు చేలాగే టే తే పే గే జే డే దే బే ఇవన్నీ ఏకారంతో ఉండే అక్షరాలు మిగతా పట్టికలో ఉన్న ఖాళీలను కూడా పూర్తి చేయాలి మన మొదట అభ్యాసాల్లో గుణింతాన్ని సగం వరకు మాత్రమే రాశాం తర్వాత భాగం ఈ ఏ నుంచి కలుస్తుంది అందుకే కా గుణింతం గమనిస్తే మీరు కా కు కు క్రూ క్రూ కే ఈ విధంగా మీరు ఈ గుణింతాలను పూర్తి చేయండి ఇలా రాయడం వల్ల మనం ఒకసారి గుణింతాలను పునశ్చరణ చేసుకున్నట్టు అవుతుంది తర్వాత గుణింత అక్షరాలలో తేడాను గమనిస్తూ కింది పదాలు చదవండి ఉక్తలేఖనం రాయండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఇక్కడ మనకిచ్చిన పదాల్లో మనం గుణింత అక్షరాలలో ఉన్న తేడాను గమనిస్తూ చదవాలి మొదటి పదం కలం రెండో పదం కాలం అంటే కా కా కాకి కాకి భేదం చూపిస్తూ చదవాలి అలాగే మిగిలినవి కూడా చలి చావిడి టముకు టామీ తడి తాడి పదం పాదం కిటికి కీటకం చిరాకు చీర టింకు టీకా తిను తీరు పిత పీత కుదురు కూతురు చురుకు చూరు టుంగు టూరు తుల తూము పురి పూరి ఇక్కడ మీరు ఏ అక్షరాన్ని అయితే గమనించాలో ఆ అక్షరాన్ని ఎరుపు రంగులో రాసి ఇచ్చారు మనకి కాబట్టి మీరు ఆ తేడాను గమనిస్తూ చదవండి అలాగే ఈ పదాలకు అర్థాలను కూడా తెలుసుకుందాం కలం అంటే పెన్ను కాలం సమయం చలి అంటే శీతలం చావిడి పెద్ద గది టముకు చాటింపు టామీ సంతోషం లేదా తీవ్రమైన తడి చెమ్మ తాడి అంటే తాళవృక్షం పదం శబ్దం లేదా పాదం పాదం అంటే చరణం అడుగు భాగం లేదా కాలు కిటికీ గవాక్షం కీటకం చిన్న పురుగు చిరాకు విసుగు చీర స్త్రీలు ధరించే వస్త్రం టింకు తెలివైనవాడు టీకా వ్యాధి నిరోధకత పెంచే మందు దాన్ని వ్యాక్సిన్ అంటారు తిను ఆరగించు తీరం దరి పిత తండ్రి పీత ఎండ్రకాయ కుదురు అంటే స్థిరం లేదా చెట్టు కూతురు కుమార్తె చురుకు ఉత్తేజం చూరు పెనక టుంగు తూగు లేదా ఊగు టూరు అంటే ప్రయాణం తుల సాటి తూము గొట్టం పురి నగరం పూరి అల్పాహారంగా తినేది ఈ విధంగా ఈ పదాలకు అర్థాలు చెప్పాలి అలాగే తర్వాత అంశం కింది పదాలలో గుణింత అక్షరాలలో తేడాను గమనిస్తూ చదవండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఉక్తలేఖనం రాయండి గది గాది జలం జాలం డబడబ డాబా దడి దాడి బడి బాడి గిరి గీత జిలుగు జీలుగు డింకి డీలా దిన దీన బిరబిర బీరా గుడి గూడు జులుం జూలు బుడుగు గూడూరు దుడుకు దూకుడు బురద బూర గృహం విజృంభణ కృపాణం దృఢం బృందం ఇవి మనకిచ్చిన పదాలు వీటిలో మీరు గుణింతాక్షరాలను తేడా గుర్తిస్తూ చదవాలి గది గాది జలం జాలం అలా ఇప్పుడు మనం ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం గది అంటే ఇంటిలోని ఒక భాగం గాది ధాన్యం నిల్వ చేసేది జలం నీరు జాలం సమూహం డబడబా ధ్వన్యనుకరణం డాబా మిద్దె ఇల్లు దడి తాటి లేదా కొబ్బరాకులతో కట్టిన అడ్డం దాడి దండయాత్ర బడి పాఠశాల బాడి అంటే బురద గిరి కొండ గీత భగవద్గీత లేదా రేఖ జిలుగు మెరయు జీలుగు తేలికైన ఒక రకపు కర్ర డింకి విఫలం లేదా చిన్న పడవ డీలా నిరాశ దిన రోజు దీన దైన్య బిర బిర తొందరగా బీర ఒక రకపు కూరగాయ గుడి దేవాలయం గూడు కులాయము జులుం ఇతరులను ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన అది హింసించడం లాంటిది జూలు కేసరము బుడుగు చిన్నవాడు గూడూరు ఒక ఊరు దుడుకు తొందర దూకుడు తొందరపాటు బురద బాడి బూర బాక గృహం ఇల్లు విజృంభణ చెలరేగడం కృపాణం కత్తి దృఢం దట్టమైన లేదా పుష్టి బృందం సమూహం ఈ విధంగా మనం వీటికి అర్థాలను తెలుసుకున్నాం ఈ పదాలను మీరు లేఖనం రాయాలి ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు మీరు ఈ పదాలను ఉక్తలేఖనం కూడా రాయాలి తర్వాత కింది పదాలలో గుణింత అక్షరాలలో తేడాను గమనిస్తూ చదవండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఉక్తలేఖనం రాయండి ముందుగా మనం ఈ పదాలలో ఉన్న గుణింతాక్షరాలను తేడా గమనిస్తూ చదువుదాం కెరటం కేతనం కైక కొడుకు కోడలు కౌలు చెద చేను చైను చొరవ చోటు చౌక టెంక టేకు ಟೈರು ಟೊಂಕು ಟೋಪಿ ಟೌನು ತೆರ ತೇರು ತೈಲಂ ತೊನ ತೋಟ ತೌಡು ಪೆರುಗು ಪೇರು ಪೈರು ಪೊರ ಪೋರು ಪೌಡರು ಗೆಲ ಗೇದೆ ಗೈಡು గొడవ గోడ గౌను జముడు జేబు జైలు జొంపు జోల జౌకు డెందం డేగా డైరీ డొంక డోలు డౌను దేశం దైవం దొర దోమ దౌడు బేరం బైబిలు బొరుసు బోరు బౌలరు తర్వాత మనం ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం కెరటం అంటే అలా కేతనం జెండా కైక దశరథుని భార్య కొడుకు కుమారుడు కోడలు కొడుకు భార్య కౌలు అద్దె చెల్లించి భూమి లేదా ఆస్తిని కలిగి ఉండుట చెద చెదపురుగు చేను పొలం చైను గొలుసు చొరవ చనువు చోటు స్థలం చౌక ధర తక్కువ టెంక విత్తనం లేదా మామిడి మొదలైనవి టేకు చేవగల కలప టైరు అలసట టొంకు అసహజమైన టోపి మోసం లేదా తలపాగా టౌను పట్టణం తెర పరద తేరు రథం తైలం నూనె తొన భాగం లేదా ముక్క తోట వనము తౌడు మెత్తని చిట్టు పెరుగు దధి పేరు నామము పైరు పంట పొర పైచర్మం పోరు యుద్ధం పౌడరు పిండి గెల గుచ్చము గేదె బర్రే గైడు మార్గదర్శి గొడవ తగాద గోడ రాతి నిర్మాణం గౌను బాలికలు ధరించే వస్త్రం జముడు చెముడు జేబు చొక్కాయి సంచి జైలు కారాగారం జంపు ఉత్సవము జోలా లాలి జౌకు బురద డెందం హృదయం డేగా సేనము డైరీ దినచర్య డొంకా నడిచి పల్లముగా ఏర్పడిన కాలిదారి డోలు వాద్య పరికరం డౌను దిగువ దెస దిక్కు దేశం ప్రదేశం దైవం దేవుడు దొర పరిపాలకుడు దోమ మసకము దౌడు పరుగు బెడద బాధ బేరం ఖరీదు బైబిలు క్రైస్తవ మత గ్రంథం బొరుసు కంతి బోరు విసుగు లేదా నీటి పంపు బౌలరు బంతిని విసురువాడు తర్వాత ద్విత్వాక్షరాల పదాల పునశ్చరణ ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు కింది ద్విత్వాక్షరాలను పదాలను చదవండి కొత్త పదాలు రాయండి ఇప్పుడు మీరు ద్విత్వాక్షరం అంటే ఏంటో తెలుసుకున్నారు ఏదైనా ఒక హల్లుకు దాని ఒత్తు చేరినట్టయితే అది ద్విత్వాక్షరం అవుతుంది ఇప్పుడు మనకి ఈ పట్టికలో కా అనే హల్లు దానికి సంబంధించిన ఒత్తు ద్విత్వాక్షరమని కాకి మళ్ళీ కావొత్తే పెట్టి క రాసి ద్విత్వాక్షర పదాలు అక్క లక్క అని రెండు పదాలు ఇచ్చారు అలాగే మరో రెండు పదాలను మనం సొంతగా రాయాలి ఇప్పుడు అలాగే కా అనే ద్విత్వాక్షరంతో నక్క చుక్క ఈ విధంగా మనం రాయాలి తర్వాత ఛ అనే ద్విత్వాక్షరంతో మచ్చ లచ్చి ఇంకా పచ్చి పిచ్చి తర్వాత టా అట్ట బుట్ట ఇంకా తట్ట గట్టు తర్వాత త అత్త నత్త గిత్త సత్త తర్వాత కప్ప గొప్ప అప్పు చెప్పు ఈ విధంగా ద్విత్వాక్షరం వచ్చేలాగా మనం మరికొన్ని పదాలు రాయాలి మీరింకా కొత్త పదాలు కూడా రాయొచ్చు తర్వాత ఉపాధ్యాయుడు ఇచ్చిన అక్షరాలకు ఒత్తులు చేర్చి గుణింతాలు రాయండి చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి ఇందులో మీరు మీ ఉపాధ్యాయుడిచ్చిన అక్షరాలకు అంటే ఉదాహరణకి గా అనే అక్షరం ఇచ్చారనుకోండి ఆ గా అనే అక్షరానికి గా ఒత్తు చేర్చి మీరు గుణింతం రాయాలి అంటే గా గా గి గీ గు ఇలా గాకి గా ఒత్తును చేర్చి గుణింతం మొత్తం రాయాలి అలాగా మీరు కొన్ని అక్షరాలను ఎంచుకుని వాటికి ఒత్తులను చేర్చి గుణింతం రాయండి రాసిన తర్వాత ఆ ద్విత్వాక్షరాన్ని ఉపయోగించుకుని కొన్ని పదాలు కూడా రాయండి ఇప్పుడు బా అనే ద్విత్వాక్షరం తీసుకుంటే బాకి బావత్తు పెట్టి బ దాంట్లో దబ్బనం దబ్బగాయ ఉబ్బసం ఈ విధంగా మీరు బా అనే గుణింతంలో మీకు నచ్చిన ద్విత్వాక్షరాన్ని తీసుకుని దానికి సరిపడే పదాన్ని ఎంచుకుని అలాంటి ద్విత్వాక్షర పదాలన్నీ రాయండి తర్వాత కింది ద్విత్వాక్షరాలను పదాలను చదవండి కొత్త పదాలు రాయండి ఈ పట్టిక కూడా మనం మొదటగా నేర్చుకున్న పట్టిక మాదిరి లాంటిదే గాకి గా ఒత్తు చేరిస్తే గా అవుతుంది అది ద్విత్వాక్షరం అవుతుంది మొగ్గా బుగ్గా ఇంకా మరికొన్ని పదాలు పగ్గం మగ్గం అగ్గగ్గలాడు ఇలా జ వజ్జ మజ్జ మరికొన్ని పదాలు సజ్జ బొజ్జ నుజ్జు అలాగే డా బిడ్డ గడ్డం మరికొన్ని పదాలు అడ్డం నడ్డి లడ్డు తర్వాత ద ముద్ద అద్దం మరికొన్ని పదాలు ముద్దు పద్దు ఎద్దు తర్వాత బ దెబ్బ రెబ్బ మరికొన్ని పదాలు జబ్బ అబ్బబ్బ మురబ్బా ఈ విధంగా మీరు కూడా రాయాలి తర్వాత కింది అక్షరాల ఒత్తులు గమనించండి మరలా రాయండి ఈ పట్టికలో మనకి కొన్ని అక్షరాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఒత్తులు కూడా ఉన్నాయి మీరు ఆ ఒత్తుల్ని చదవడం వాటిని మళ్ళీ తిరిగి ఆ ఖాళీగా ఉన్న పట్టికలో రాయడం ఖ ఖా ఠ ఒత్తు ఠ థ ఈ ఒత్తుల మీరు తిరిగి ఈ ఖాళీల్లో రాయండి తర్వాత కింది వాణిలో గీత గీసిన అక్షరాలకు ఒత్తులు చేర్చి విత్వాక్షర పదాలతో వాక్యాలు రాయండి ఉదాహరణ కోయా బోమా నచింది ఇది మనకిచ్చిన ఉదాహరణ దీనికి సమాధానం కొయ్య బొమ్మ నచ్చింది ఇక్కడ మీకు గీత గీసిన అక్షరాలకు ఒత్తులు చేర్చి ద్విత్వాక్షర పదాలతో వాక్యాలు రాయండి అన్నారు ఇక్కడ మనకి గీత గీయలేదు గాని గీత గీయాల్సిన అవసరం ఉన్న చోట ఎరుపు రంగు ఇంకుతో రాశారు కాబట్టి మనం అది గమనించి యా అనే అక్షరానికి మా అనే అక్షరానికి అలాగే చి అనే అక్షరానికి కూడా ద్విత్వాక్షరం పెట్టి మనం వాక్యం తిరిగి రాయాలి అలా రాస్తే కొయ్య బొమ్మ నచ్చింది అని వస్తుంది అలాగే తర్వాత వాక్యం అవ బువ తింటున్నది దీన్ని మనం ద్విత్వాక్షర పదాలను ఉపయోగించి ఈ ఎరుపు రంగులో ఉన్న అక్షరాలకు ద్విత్వాక్షం పెట్టాలి అప్పుడు అవ్వ బువ్వ తింటున్నది అలాగే తర్వాత అత చెప్పింది దీన్ని మనం చేర్చి రాస్తే అత్త శుద్ధులు చెప్పింది తర్వాత అక సనగా నవ్వింది ఈ వాక్యం అక్క సన్నగా నవ్వింది అవుతుంది అలాగే తర్వాత బసు మెల్లగా వచ్చింది దీన్ని సరిగ్గా రాస్తే బస్సు మెల్లగా వచ్చింది తర్వాత ఆమ అనం మోదాలు పెట్టింది దీన్ని సరిచేస్తే అమ్మ అన్నం ముద్దలు పెట్టింది ఈ విధంగా రాయాలి మీరు ఈ వాక్యాలు కనుక సరిగా గమనిస్తే ఎక్కడ ఒత్తు ఉండాలో అక్కడ ఒత్తు కనుకన పెట్టకపోతే ఆ వాక్యం చదవడం కూడా చాలా కష్టంగా ఉంది అంటే ఒత్తు అనేది చాలా ప్రధానమైనది అది లేకపోతే ఆ పదానికి కానీ ఆ వాక్యానికి కానీ సరైన అర్థం రాదు కాబట్టి మీరు రాసేటప్పుడే మీరు ఎలా అయితే పలుకుతున్నారో అదే విధంగా మీరు పదాన్ని రాయడానికి ప్రయత్నించాలి మనం అమ్మా అని పిలుస్తాం అమ్మా అన్నప్పుడు ఆ మా మాకి మా ఒత్తు చాలా ప్రధానమైనది అక్కడ మీరు మాకి మా ఒత్తు మర్చిపోతే అమా అవుతుంది కానీ మనం అమ్మా అని పిలుస్తున్నాం కాబట్టి మనం ఎలా అయితే పలుకుతున్నామో విధంగా మీరు మీరు రాసిన వాక్యం కూడా సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి అప్పుడు మీకు భాష మీద మంచి పట్టు వస్తుంది తర్వాత సంయుక్తాక్షరాల పదాల పునశ్చరణ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు కింది పదాలను చదవండి సంయుక్తాక్షరాలను సున్న చుట్టి గుర్తించండి సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు యొక్క ఒత్తు చేరుతుంది అంటే కా అనే అక్షరం ఉందనుకోండి దానికి వేరొక అక్షరపు ఒత్తు చేరుతుంది దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇక్కడ మనకి కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలను చదవాలి వీటిలో సంయుక్తాక్షరాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి మనం సున్న చుట్టాలి మొదటి పదం పగ్గా పగ్గాలో గాకి గావుతుంది అంటే ఇది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం కాదు రెండవ పదం పుణ్యము ఇక్కడ అణాకి యావత్తు వచ్చింది అంటే ఇది సంయుక్తాక్షరం అవుతుంది పుణ్యము కాబట్టి ఇక్కడ న్యాకి సున్న చుట్టండి తర్వాత పదం అల్లం ఇందులో లాకి లావొత్తే వచ్చింది అంటే ఇది విద్ ద్విత్వాక్షరం తర్వాత పదంలో చంద్రుడు ఇక్కడ దూకి రావత్తు వచ్చింది ఇది సంయుక్తాక్షరం ఈ హల్లుకి వేరే హల్లు వచ్చింది కాబట్టి చంద్రుడు ఇందులో ధృకి సున్న చుట్టండి తర్వాత పదం కీర్తి ఇక్కడ కూడా రీకి తావత్తు వచ్చింది ఇది కూడా సంయుక్తాక్షరమే టీకి సున్న చుట్టండి తర్వాత కింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్తాక్షరంగా మార్చి పదాలను రాయండి ఇక్కడ మనకి విడివిడిగా ఇచ్చిన అక్షరాలన్నిటినీ కలిపి మనం సంయుక్తాక్షర పదంగా మార్చి రాయాలి ఉదాహరణ ప్లస్ ప్లస్ ఎర్ అము కలిపితే వజ్రము అవుతుంది అలాగే తర్వాత ప్లస్ ఇచ్ ప్లస్ ఉ ఖర్చు తర్వాత కుర్ ప్లస్ ఇచ్ ప్లస్ ఈ కుర్చి తర్వాత బాల్ ప్లస్ ఇ అము బాల్యము తర్వాత చెట్ ప్లస్ ఇల్ ప్లస్ ఊ చెట్లు ఈ విధంగా వీటిని కలిపి రాయాలి తర్వాత కింది పదాలను చదవండి ఒక హల్లుకు రెండు ఒత్తులున్న పదాలను సున్న చుట్టి గుర్తించండి మొదట పలికే హల్లుకు మిగిలిన ఒత్తులు చేర్చి పలికే రాసే క్రమాన్ని గమనించండి ఉదాహరణ చూసి ఇచ్చిన పదాలలోని అక్షరాలను విడివిడిగా రాయండి ఇక్కడ మనకి ఒక పట్టిక ఉంది అందులో మొదటగా రెండు ఒత్తుల పదాలన్నీ ఉన్నాయి తర్వాత రెండు ఒత్తుల అక్షరక్రమం ఉంది తర్వాత మొదట పలికే రాసే అక్షరము మిగిలిన ఒత్తులు ఉన్నాయి తర్వాత రెండు ఒత్తులున్న అక్షరము ఈ విధంగా నాలుగు భాగాలుగా ఈ పట్టిక విభజింపబడి ఉంది ఇప్పుడు ఇందులో మొదటి పదం వస్త్రము ఈ వస్త్రము అనేది రెండు వత్తుల అక్షర క్రమంలో దీన్ని ప్లస్ ప్లస్ ఎర్ ప్లస్ ఆ గా అక్షరక్రమం రాయాలి తర్వాత మొదట పలికే రాసే అక్షరం మిగిలిన ఒత్తులు మొదట మనం దేన్ని పలుకుతాం సా అక్షరం పలుకుతాం కాబట్టి అది సా కింద మారుతుంది తర్వాత సాకి తర్వాత మనం మొదటగా ఇచ్చే ఒత్తు తావొత్తు స్థా అవుతుంది తర్వాత రెండో ఒత్తు రావత్తు వస్త్ర ఇప్పుడు రెండు ఒత్తులున్న అక్షరాన్ని మనం రాస్తే స్త్రా అవుతుంది సాకి తావొత్తు రావత్తు అనమాట అదేవిధంగా లక్ష్మీ అనే పదం ఇందులో ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ప్లస్ ఈ ఇది ఈ అక్షరాన్ని రాసే క్రమం ఇప్పుడు మనం మొదట పలికేది కీ ముందు కీ రాసుకోవాలి అంటే ఇక్కి ఈ అనే అచ్చు పరమైంది ఇక్కడ కీ అయింది తర్వాత మొదటగా పలికే వత్తు క్షా షా వత్తు తర్వాత మావత్తు ఇవి రెండు కలిపితే లక్ష్మి తర్వాత పదం అగస్త్యుడు ఇందులో ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇ ప్లస్ ఉ ఇప్పుడు మొదటగా మనం పలికే అక్షరం సు తర్వాత వచ్చే ఒత్తు తావత్తు ప్లస్ తావత్తు తర్వాత యావత్తు ప్లస్ యావత్తు ఈ మూడు కలిపితే స్థ్యూ అవుతుంది తర్వాత పదం కక్ష్యా ఇప్పుడు ఈ క్ష్యా అనే అక్షరాన్ని మనం ప్లస్ ఇష్ ప్లస్ ఇ ప్లస్ ఆ ఇప్పుడు మనం మొదటగా పలికే అక్షరం తీసుకుంటే కా అక్షరం ప్లస్ షావత్తు ప్లస్ యావత్తు ఇవి కలిపితే క్ష్యా అవుతుంది తర్వాత పదం రాష్ట్రము ఇందులో స్ట్రా అనే అక్షరానికి అక్షర క్రమం ప్లస్ ఇట్ ప్లస్ ఎర్ ప్లస్ ఆ దాన్ని షా ప్లస్ మొదటగా వచ్చే ఒత్తు టావత్తు ప్లస్ తర్వాత రావత్తు స్ట్రా అవుతుంది తర్వాత ప్రాశస్త్యం ఇప్పుడు మనం స్థ్యం అనే అక్షరానికి ప్లస్ ప్లస్ ఏ ప్లస్ అమ్ కింద రాయాలి అప్పుడు సమ్ మొదటగా పలికే అక్షరం సమ్ తర్వాత మొదట తావత్తు తర్వాత యావత్తు స్థ్యం అవుతుంది ఈ విధంగా మనం ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులున్న అక్షరాలను పలికే విధానం రాసే క్రమాన్ని గమనించాలి తర్వాత పాఠంలోని కింది పదాలను చదవండి కింది పట్టికను పూరించండి ముందుగా మనం పాఠంలోని ఈ పదాలు చదువుదాం చాపలు కూర వంకాయ పెసరపప్పు అన్నం మెంతికారం పొట్లకాయ గరిటె పులిహోర చారు బుట్ట అరటికాయ వడియాలు మసాలా పసుపు వాక్కాయ గంట విస్తరి పాయసం ధనియాలు మామిడికాయ పొయ్యి మిరపకాయ పచ్చడి పచ్చకర్పూరం జారి జీడిపప్పు నిమ్మకాయ ఇవి మనకిచ్చిన పదాలు కింది పట్టికను పూరించండి ఇప్పుడు మనకి కింద ఒక పట్టిక ఇచ్చారు అందులో వంటకాలు కూరగాయలు కిరాణా సరుకులు వస్తువులు అని నాలుగు భాగాలు చేశారు ఇప్పుడు మనం పైన ఉన్న పదాలు ఈ నాలుగు భాగాల్లో వేటికి సంబంధించినవైతే వాటిలో మనం ఆ పేర్లను రాయాలి ఇప్పుడు మొదటగా వంటకాలు ఇందులో వంటకాల్లో మనం రాయవలసిన పదాలు కూర అన్నం పులిహోర చారు వడియాలు పాయసం పచ్చడి ఇవన్నీ వంటకాలే కదా అందుకని ఇవన్నీ అందులో రాశాం తర్వాత కూరగాయలు కూరగాయల సంబంధించిన పేర్లన్నీ ఇక్కడ రాయాలి వంకాయ పొట్లకాయ అరటికాయ వాయ మామిడికాయ మిరపకాయ నిమ్మకాయ ఇవన్నీ కూరగాయలు తర్వాత కిరాణా సరుకులు వాటికి సంబంధించిన పదాలు పెసరపప్పు మసాలా పసుపు ధనియాలు పచ్చకర్పూరం జీడిపప్పు మెంతికారం తర్వాత ఇంకా వస్తువులు వీటిలో చేపలు గరిటె బుట్ట గంట విస్తరి జారి పొయ్యి ఈ విధంగా ఈ పదాలన్నీ వేటికి సంబంధించిన భాగంలో వాటిని రాయాలి భాషాంశాలు కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు ఇక్కడ మీకు గీత గీసిన పదం దొరతనం ఈ పదానికి అర్థం దొరతనం అంటే పాలన శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు ఇప్పుడు మనం పాలన అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాశాం అదేవిధంగా మిగిలిన వాటన్నిటికీ లేని పేదలను ఆదరించాలి కూడు అనే పదానికి అర్థం తిండి ఇప్పుడు తిండి అనే పదంతో సొంత వాక్యం తిండి తింటే కండ కలదోయ్ తర్వాత వాక్యం సొంత లాభం సుంతైనీతీసు ఉన్న పదం లాభం లాభం అనే పదానికి అర్థం ప్రాప్తి దానిలోనూ ప్రాప్తిని ఆశించకూడదు తర్వాత ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్లం కాము ము అనే పదానికి అర్థం ధనపు మూట అన్ని వేళలా మన ధనపు మూటలు మనల్ని కాపాడవు ఇది సొంత వాక్యం తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు గుర్తించి రాయండి మొదటి వాక్యం చేటు కలిగించే పనులు చేయకూడదు అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి ఇప్పుడు మీరు చేటు అనే పదం కింద కీడు అనే పదం కింద గీత గీయండి ఈ రెండు పదాలు కూడా సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు అవుతాయి తర్వాత వాక్యం విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు ఇక్కడ మీరు రాజు అనే పదం కింద అలాగే ప్రభువు అనే పదం కింద గీయండి రాజు ప్రభువు తర్వాత అధికారం కోసం పోరాటం ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు ఇందులో మీరు పోరాటం అనే పదం కింద యుద్ధం అనే పదం కింద గీయండి పోరాటం యుద్ధం ఇవి మనం గుర్తించవలసిన పర్యాయ పదాలు తర్వాత కింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి మనకిచ్చిన పదాలను వ్యతిరేకార్థక పదాలతో జతపరచాలి మొదటిది కావాలి కావాలికి వ్యతిరేకార్థం వద్దు దాన్ని వద్దుతో జత చేయండి అలాగే మంచి మంచికి చెడు మంచి చెడు అలాగే వింటాడు వినడు వింటాడు వినడు ఈ విధంగా జత చేయాలి తర్వాత మనం వ్యాకరణాంశాలు తెలుసుకుందాం ఇందులో అక్షర విభాగం తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలున్నాయి ఇవి అచ్చులు హల్లు ఉభయాక్షరాలని మూడు విధాలు అంటే ఈ యాభై ఆరు అక్షరాలని కూడా మూడు రకాలుగా విభజించారు వాటిలో ఆ నుంచి అవు వరకు పదహారు అచ్చులు అందులో అలు అలు కూడా ఉన్నాయి ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాలన్నిటినీ కూడా అచ్చులు అంటారు తర్వాత కా నుంచి హా వరకు ఉన్న అక్షరాలన్నింటినీ హల్లులు అంటారు ఇవి ముప్పై ఏడు ఉన్నాయి ఇందులో మీరు కొత్తగా గమనించవలసినవి సా అనేవి ఇప్పుడు మనకవి వాడుకలో లేవు ఈ రెండుతో కలిపి ముప్పై ఏడు హల్లులయ్యాయి అలాగే సున్నా అరసున్నా విసర్గ ఈ మూడిటిని ఉభయాక్షరాలు అంటారు ఈ విధంగా ఈ యాభై ఆరు అక్షరాలు అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు ఈ విధంగా అవి విభజింపబడ్డాయి ఈ యాభై ఆరు అక్షరాల్లో అలు స జ అలాగే బండిరా ఇలాంటి అక్షరాలు మనం ప్రస్తుతం వాడడం లేదు తర్వాత అచ్చులు విభాగం ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఈ అరు అలు ఏ ఓ ఇవన్నీ ఒక మాత్ర కాలంలో మాత్రమే ఉచ్చరించగలిగే అక్షరాలు వీటిని హ్రస్వాలు అంటారు వీటినే పొట్టి అక్షరాలు అని కూడా అంటారు అలాగే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఈ ఊ అరు అలు ఏ ఐ ఓ ఇవి రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు వీటినే దీర్ఘాలు అంటారు ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలని హ్రస్వాలు అంటారు ఇప్పుడు హల్లులు విభాగం కా నుండి మా వరకు గల అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించవచ్చు అవి ఖ ఖి వీటిని కా వర్గం అంటారు ఈ కా వర్గంలో ఐదు అక్షరాలు ఉన్నాయి నుంచి e వరకు ఖ గా ఘ న్య తర్వాత చా వర్గం ఇందులో ఛ ఛ ఝ ఝ ఇణి ఈ ఐదు అక్షరాలను చ వర్గం అంటారు తర్వాత టా ఠా ఢ ఢ అణ ఇది టా వర్గం థా థ థ థ న ఇది తా వర్గం ప బ భ మ ఇది పా వర్గం ఈ విధంగా హల్లులను ఐదు వర్గాలుగా విభజించారు తర్వాత కఠినంగా పలికే అక్షరాలు క చ ట త ప వీటిని పరుషాలు అంటారు తేలికగా పలికే అక్షరాలు జ డ భ వీటిని సరళాలు అంటారు ఇప్పుడు మనం ఇవన్నీ హల్లుల్లోనే అనమాట ఈ హల్లుల్లో కఠినంగా పలికేవి పరుషాలు తేలికగా పలికేవి సరళాలు వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ ఘ ఛ ఛ ఠ ఢ ఢ వీటిని వర్గయుక్కులు అంటారు ముక్కు సాయంతో పలికే అక్షరాలు న్యా అణ మా వీటిని అనునాసికాలు అంటారు ఇవి ముక్కు సహాయంతో మాత్రమే వీటిని పలకగలం కాబట్టి ఇవి అనునాసికాలు తర్వాత అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా బండిరా అళ బ వీటిని అంతస్థాలు అంటారు గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు హ వీటిని ఊష్మాలు అంటారు తర్వాత పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు వీటిని స్థిరాలు అంటారు ఇవి రెండు కానివి కానుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు అలాగే మొత్తం కానుండి మావర్కు గల హల్లులు స్పర్శాలు అంటారు తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు మొదటగా కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ ఆ ఖ హ విసర్గలు ఇవి కంఠ్యాలు ఇవన్నీ కంఠం నుంచి పుడతాయి అలాగే తాలువు అంటే దౌడ దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ యా వీటిని తాళవ్యాలు అంటారు ఇవన్నీ దౌడ భాగంలోంచి పుట్టే అక్షరాలు నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు అరు అరు ట ఠ డ ఢ ణ ర ష వీటిని మూర్ధన్యాలు అంటారు తర్వాత దంతాల సాయంతో పలికే అక్షరాలు అలు అలు జ జ త థ ద ధ న ల స ఇవన్నిటిని దంత్యాలు అంటారు పెదవి సాయంతో పలికే అక్షరాలు ఊ వీటన్నిటిని ఓష్ట్యాలు అంటారు ఏ ఏ ఐ ఇవి కంఠతాళవ్యాలు ఓ ఓ కంఠోష్ట్యాలు వా దంతోష్ట్యం ఇలా అక్షరాలు ఏవేవి ఎక్కడెక్కడ మన నోట్లో నుండి పుట్టుకొస్తున్నాయో మనకి వివరంగా ఇక్కడ తెలియజేశారు పిల్లలు మీరు కూడా ఈ అక్షరాలన్నిటినీ ఒకసారి పలికి చూడండి మీకు మీ పాఠ్య పుస్తకంలో రాసిన విధంగానే అనిపిస్తుంది కంఠ్యాలు అని రాసిన అక్షరాలన్నీ నిజంగా కంఠం నుంచే అవి అలాగే దౌడ భాగంలో పుట్టేవి నాలుగుతో గట్టిగా అంగిలిని తాగుతూ పలికేవి ఇలా మీరు ఇవి చదువుతూ వీటితో పాటు మీరు కూడా పలకడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు ఈ అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాలు ఖచ్చితంగా తెలుస్తాయి తర్వాత కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న కింది పదాలతో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించండి వింత పథం వందనం విధం మనం ఇందులో తా వర్గపో దాగి ఉన్నాయి అవి మీరు గుర్తించండి తా వింతలో తా అనే అక్షరం కింద చిన్న గీత గీయండి అలాగే పథంలో వందనంలో విధంలో ధ తా వర్గ పోక్షాలన్నీ మనకి ఈ పదాల్లో ఉన్నాయి తర్వాత కింది వాక్యంలో పరుషాలను గుర్తించండి కలిసి చరించనిట హితము తెలుప ఈ వాక్యంలో పరుషాలు అంటే ఇవన్నీ పరుషాలు మనం పరుషాలు అంటే ముందుగానే తెలుసుకున్నాం కదా క చ వీటిని పరుషాలు అని అంటారు తర్వాత కింది వాక్యంలో సరళాలను గుర్తించండి తగవు జరుగు నెడల నాదరి నిలబడరాదు వీటిలో సరళాలు గా గీత గీసి గుర్తించండి తర్వాత కింది పదాల్లో ఊష్మాలు గుర్తించండి దేశం ఝషం గ్రాసం లోహం వీటిలో సా స హ ఇవన్నీ ఉష్మాలు భాషాంశాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఉదాహరణ ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది ఇక్కడ అన్వేషించడానికి అనే పదానికి అర్థం వెతకడానికి ఈ విధంగా మనం మిగిలిన వాక్యాల్లో ఉన్న గీత గీసిన పదాలకు అర్థాలు రాయాలి తర్వాత గిజ గిజలాడింది ప్రాణభీతి అంటే ప్రాణభయం తర్వాత చిరకాల వైరం మంచిది కాదు వైరం అంటే విరోధం తర్వాత మంచి వారితో మైత్రి గొప్ప జీవితానికి మంచి మార్గం చూపుతుంది మైత్రి అంటే స్నేహం తర్వాత సదాలోచనలు చేయాలి సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అదృష్టం దురదృష్టం మంచి చెడు వెలుగు చీకటి అపకారం ఉపకారం ధర్మం అధర్మం సత్యం అసత్యం తర్వాత సూచన ప్రకృతి వికృతి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి ఇప్పుడు మనం ప్రకృతి వికృతి అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రకృతి అంటే సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చాయి వీటిని ప్రకృతులు అంటారు వికృతులు అంటే కొన్ని పదాలు వర్ణలోప వర్ణాగమ వర్ణాధిక్య వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతులుగా మారతాయి ఇప్పుడు మనం కొన్ని ప్రకృతి వికృతలను గమనిద్దాం రథం అనేది ప్రకృతి దీనికి వికృతి అరదం మార్పు అకారం చేరింది తర్వాత అంగుళీయకం అనేది ప్రకృతి దీనికి వికృతి ఉంగరం ఇక్కడ అక్షరాలు పూర్తిగా మారడం తర్వాత అప్సరా దీనికి వికృతి అచ్చర ఇక్కడ పాసాలకు బదులు చకారం వచ్చింది అప్సరలో పా ఉంది దానికి సావత్తుంది మనకి వికృతి వచ్చేటప్పటికి వచ్చి దానికి చావత్తు వచ్చింది అప్సరా అచ్చార అయింది అలాగే మరొక ఉదాహరణ చంద్రుడు దీనికి వికృతి చంద్రుడు ఇక్కడ అవే అక్షరాలు కొద్దిగా మార్పు చంద్రుడు చందూరుడు ఇక్కడ చంద్రుడులో దూకి రావతుంది కానీ వికృతిలో రాసేటప్పటికి ఒత్తు లేకుండా మనం రూని విడిగా రాసాం చందురుడు అలాగే హితం అనే ప్రకృతికి హితం అనేది వికృతి ఇక్కడ హకార లోపం జరిగింది హి అల్లా ఈ అయిందనమాట ఈ విధంగా వికృతులలో వర్ణలోప వర్ణాగమ వర్ణాధిక్య వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతులుగా మారతాయి కింది ప్రకృతి వికృతులను జత చేయండి మొదటిది ఆహారము దీనికి వికృతి ఓగిరం ఇక్కడ అక్షరాలు పూర్తిగా మారిపోయాయి తర్వాత ధర్మము దమ్మం ప్రాణము పానం కథ కథ సంతోషము సంతసం ఈ విధంగా ఈ ప్రకృతి వికృతులను జత చేయాలి తర్వాత వ్యాకరణాంశాలు పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది దీనినే సంధి అంటారు పిల్లలు అన్న పదం చివర ఉంది అందరూ అన్న పదం మొదట ఆ ఉంది రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది ఇటువంటి మార్పును సంధి అంటారు సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు ఉదాహరణ రాముడు ప్లస్ అతడు కలిపితే రాముడతడు ఇందులో రాముడు మొదటి పదం అతడు రెండవ పదం మొదటి పదమైన రాముడులోని చివరి ఉకారం పోయి రెండవ పదంలోని అകാരം మిగిలింది రాముడు ప్లస్ అతడు రాముడతడు అనే రూపం ఏర్పడింది ఇప్పుడు మనం కింది పదాలను విడదీయండి ఇప్పుడు మనం ఈ పదాలను విడదీద్దాం వాడఎక్కడ వాడు ప్లస్ ఎక్కడ మనమందరం మనము ప్లస్ అందరం ఎవరిక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ వారందరు వారు ప్లస్ అందరు మహనీయులెందరో మహనీయులు ప్లస్ ఎందరు ప్లస్ ఓ ఈ విధంగా వీటిని విడదీయాలి అలాగే కింది పదాలను కలిపి రాయండి మార్పును చర్చించండి ఉదాహరణ ముసలి వాళ్ళు ప్లస్ అందరు ఇక్కడ లాకి కి లావత్తు ప్లస్ ఊ ప్లస్ ఆ ఏమైందంటే లాకి లావత్తు వచ్చింది ముసలి వాళ్ళందరూ అయింది కలిపినప్పుడు తర్వాత వీళ్ళు ప్లస్ అందరూ వీళ్ళందరూ ఇక్కడ కూడా ల ప్లస్ ఊ ప్లస్ ఆ కలిసి లా అయింది ఇల్లు ప్లస్ ఉంది ఇల్లుంది ల ప్లస్ ఊ ప్లస్ ఊ తీసుకుంటే లూ వచ్చింది ప్రజలు ప్లస్ అందరు ప్రజలందరు ల్ ప్లస్ ఉ ప్లస్ ఆ లు అయింది డొక్కలు ప్లస్ ఎండిపోయిన డొక్కలెండిపోయిన ల్ ప్లస్ ఉ ప్లస్ ఏ లే అయింది ముసలివారు ప్లస్ అంటే ముసలివారుంటే ర్ ప్లస్ ఉ ప్లస్ ఉ రూ అయింది పాఠాలు ప్లస్ ఎన్ని పాఠాలు ఎన్ని ప్లస్ ఉ ప్లస్ ఏ లే అయింది తర్వాత ఈ పాఠంలోని ఉత్వ సంధికి సంబంధించిన సంధి పదాలను వెతికి రాయండి ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ఉత్వసంధికి సంబంధించిన పదాలను రాద్దాం కాపురం ఉంటోంది అంటే కాపురము ప్లస్ ఉంటుంది అలాగే విహరిస్తున్నా విహరిస్తూ ప్లస్ ఉన్నా గిజగిజలాడాడు గిజగిజలు ప్లస్ ఆడాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూ ప్లస్ ఉన్నాడు ರಾದನ್ನದಿ ರಾದು ಪ್ಲಸ್ ಅನ್ನದಿ ಎದುರೈನಪ್ಪುಡು ಎದುರು ಪ್ಲಸ್ ಐನಪ್ಪುಡು ಧೈರ್ಯ ಮುಂದು ತಾರು ಧೈರ್ಯಮು ಪ್ಲಸ್ ಒಂದು ತಾರು ಬ್ರತುಕುತುನ್ನ ಬ್ರತುಕುತು ಪ್ಲಸ್ ಉನ್ನ ವೈರಮುನ್ನ ವೈರಮು ಪ್ಲಸ್ ಉನ್ನ మింగేస్తావేమో మింగేస్తావు ప్లస్ ఏమో ఉందామనీ ఉందాము ప్లస్ అని కాదంటే కాదు ప్లస్ అంటే పోదామని పోదాము ప్లస్ అని తహతహలాడుతూ తహతహలు ప్లస్ ఆడుతూ పరవసుడయ్యాడు పరవసుడు ప్లస్ అయ్యాడు నిన్నేమి నిన్ను ప్లస్ ఏమి వారిద్దరు వారు ప్లస్ ఇద్దరు పారదని పారదు ప్లస్ అని చెట్టెక్కాడు చెట్టు ప్లస్ ఎక్కాడు నిన్నాశ్రయించాను నిన్ను ప్లస్ ఆశ్రయించాను సత్యమే సత్యము ప్లస్ ఏ లాభమే లాభము ప్లస్ ఏ ఇలా ఇవన్నీ ఉదాహరణలు తర్వాత పారిభాషిక పదాల అభ్యాసాలు అడుగులు అడుగు వేశాము ఆటలు పాటలు పాడాము ఇరుగు పొరుగు కలిశాము ఈలలు వేస్తూ గెంతాము ఉరుకులు పరుగులు తీశాము ఊరిని శుభ్రం చేశావు పై గేయంలో కింద గీత గీసి గుర్తించండి విడివిడిగా రాయండి ఇప్పుడు మనం ఈ గేయంలోంచి హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను గుర్తించాలి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఈ ఊ అరు అలు ఏ ఓ ఇవన్నీ ఒక మాత్ర కాలంలో మాత్రమే ఉచ్చరించగలిగే అక్షరాలు వీటిని హ్రస్వాలు అంటారు వీటినే పొట్టి అక్షరాలు అని కూడా అంటారు అలాగే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఈ ఊ అరు అలూ ఏ ఐ ఓ ఔ ఇవి రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు వీటినే దీర్ఘాలు అంటారు ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలని హ్రస్వాలు అంటారు హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయాలి ఒక పట్టికను తీసుకుని రెండు భాగాలు చేయండి మొదటి భాగంలో హ్రస్వాచ్చులు రాయండి రెండవ భాగంలో దీర్ఘాచ్చులు ఇప్పుడు హ్రస్వాచ్చుల్లో ఆ దీర్ఘాచ్చుల్లో ఆ అలాగే హ్రస్వాచ్చు హ్రస్వాచ్చు దీర్ఘాచ్చు దీర్ఘాచ్చు తర్వాత కింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి గీత గీయండి కఠినంగా పలికే అక్షరాలు క చ ట వీటిని పరుషాలు అంటారు కన్నవారిని కొలుద్దాం ఇందులో పరుషాక్షరాలు కా కో తర్వాత వాక్యం చదువులు బాగా చదువుదాం ఇందులో చా అనేది పరుషాక్షరం చా ఉన్న చోట చదువులులో చా చదువు దానిలో చా రెండు చోట్ల గుర్తించండి తర్వాత చిటపట చినుకులు పడ్డాయి ఇక్కడ ట టా కు ఇవన్నీ పరుషాక్షరాలు చి టా చి వీటన్నిటి కింద గీత గీయండి తపాలవాడు వచ్చాడు తనతో జాబులు తెచ్చాడు ఇందులో త తా చ ఇవన్నీ కూడా పరుషాక్షరాలే తర్వాత పరిమళం అంటే మాకిష్టం పా వీటి కింద గీయండి తర్వాత కింది వాక్యాలలో అక్షరాలు గుర్తించండి తేలికగా పలికే అక్షరాలు గా వీటిని సరళాలు అంటారు అక్షరాలు గుర్తించాలి చలికి గజ గజ వణికారు వారు గ జ అనేవి సరళాక్షరాలు ఆ అమ్మాయి జడ కుచ్చులు పెట్టుకుంది ఇందులో జా కింద డా కింద ది ఈ మూడిటి కింద గీతలు గీయండి ఇవి సరళాక్షరాలు తర్వాత డబ్బు పొదుపు చేయడం మంచిది ఇందులో డా బూ ధూ డా ది ఇవన్నీ సరళాక్షరాలే తర్వాత దసరా పండుగ వచ్చింది సరదాలెన్నో తెచ్చింది ఇవన్నీ బలపం ఆస్తి అనేది ఇందులో సరళాక్షరం తర్వాత కింది అక్షరాలు పరిశీలించండి స్థిర అక్షరాలు చుట్టూ సున్న చుట్టండి పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు వీటిని స్థిరాలు అంటారు ఇవి రెండు కానివి ఇక్కడ ఉన్న అక్షరాలు కా ఘ ఘ ఘ ఇన్యా చ ఛ ఝ ఝ ఇణి ఠా ఠ డా ఢ అణ త థ ధ ధ న పా ఫ బా భ మ యా రా లా బా సా ష సాహళ ష బండిర వీటిలో స్థిరాక్షరాల చుట్టూ సున్న చుట్టాలి స్థిరాక్షరాలంటే ఖ ఖ ఇణి ఠ ఢ అణ థ బండిరా వీటన్నిటి చుట్టూ సున్న చుట్టాలి యా నుంచి బండిరా వరకు మొత్తం ఉన్నాయి మిగిలిన వాటిల్లో అంటే ఝ ఇలా తర్వాత కింది వాక్యాలలోని సున్న చుట్టండి స్పర్శాక్షరాలంటే మనం ఇంతకు ముందు పాఠంలో తెలుసుకున్నాం నుండి మా వరకు గల హల్లులు ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళుతున్నారు కిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచ యాత్ర చేశాం ఈ ఏడాది ఇంకెటైనా వెళ్ళాలి వీటిలో ఉన్న స్పర్శాక్షరాలకు సున్న చుట్టాలి సంవత్సరంలో చాకి మీరులో మీకి సెలవుల కూలో కూకి ఎక్కడికిలో కాకి డీకి కీకి వెళుతున్నారులో తున్నాకి కింద టీ ఈ మూడక్షరాలకి మళ్ళీ సంవత్సరంలో సాకి సంపూర్ణ లో పూర్ణాకి ప్రపంచ ఇందులో ప్రాకి పాకి చాకి యాత్రలో త్రాకి చేకి ఈ ఏడాది డాకి దీకి ఇంకెటైనా ఇందులో కేకి టాకి నాకి చుట్టాలి ఇవన్నీ స్పర్శాక్షరాలు నుండి మా వరకు ఉన్న హల్లులు మొత్తం స్పర్శాలు వీటికి సంబంధించిన గుణింతాక్షరాలు అన్ని కూడా స్పర్శాల్లోకే వస్తాయి తర్వాత కింది వాక్యాలు పరిశీలించండి వర్గ యుక్కులు గుర్తుపెట్టండి వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ ఘ భ వీటిని వర్గయుక్కులు అంటారు ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలీదుట ఘనతకు మూలం వినయం భయపడితే జీవితంలో ముందుకు పోలేం వీటిలో వర్గయుక్కులు గుర్తుపెట్టాలి ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలియదుట ఇందులో ఖా అనేది వర్గయుక్కు ఈ వర్గయుక్కులు అంటే కా వర్గం వర్గం తా వర్గం తా వర్గం పా వర్గం అని తెలుసుకున్నాం మనం వాటిలో ఉండే ఒత్తు అక్షరాలన్నీ కూడా వర్గయుక్కులే అంటే ఒత్తుఖా ఘ ఛా ఝ ఢ ఇలా ఇవన్నీ వర్గయుక్కులు కాబట్టి ఇక్కడ ఒత్తుఖాకి మనం సున్న చుట్టాలి తర్వాత వాక్యంలో ఘనతకు మూలం వినయం ఇందులో ఒత్తుగ అనేది వర్గయుక్కు తర్వాత వాక్యంలో భయపడితే జీవితంలో ముందుకు పోలేం ఒత్తుబ్బా అనేది ఇక్కడ వర్గయుక్కు అనమాట తర్వాత కింది వాక్యంలో అనునాసిక అక్షరాలు గుర్తించండి ముక్కు సాయంతో పలికే అక్షరాలు న్యా న నా వీటిని అనునాసికాలు అంటారు ఇవి ముక్కు సహాయంతో మాత్రమే వీటిని పలకగలం కాబట్టి ఇవి అనునాసికాలు కరుణ నమస్కారం పెట్టింది అనునాసికం ముక్కు సాయంతో పలికే అక్షరాలు అవి జ్ఞా ఇణి అణ నా మా అనమాట ఈ ఐదింటిని అనునాసికాలు అంటారు ఇందులో అణ అనేది నా అనేది మా అనేది ఈ మూడింటిని మనం గుర్తించాలి తర్వాత కింది మాటలలో అంతస్థాలను గుర్తించండి అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా రా బండిరా బ వీటిని అంతస్థాలు అంటారు యమున కారం పాలు వంకర వేళ ఈ మాటలలో అంతస్థాలు అంతస్థాలంటే అంగిలి సాయంతో పలికే అక్షరాలు అని తెలుసుకున్నాం అవి యా రా అంటే యమునలో యా అని గుర్తించాలి వేళాలో వే ఇవన్నీ అంతస్థాలు కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ష వీటిని ఊష్మాలు అంటారు భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది ఈ వాక్యంలో ఉన్న ఊష్మాలు ఊష్మాలంటే గాలిని బయటికి ఊదుతూపలికే అక్షరాలు అవి ష ష హ ఈ నాలుగే ఊష్మాలు వీటిలో భాష అనే అక్షరానికి సా వీటికి సున్నలు చుట్టండి తర్వాత కింది వాక్యాలలో తాళవ్యాక్షరాలను గుర్తించండి తాళవ్యాలంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ ఈ యా వీటిని తాళవ్యాలు అంటారు ఈ చక్కగా చదువుకున్న వారే సుఖపడతారు ఇందులో ఈ అనేవి తాలవ్యాలు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు తర్వాత కింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి మనకిచ్చిన అక్షరాలు నా ఇవి మనకిచ్చిన అక్షరాలు ఇందులో ఉన్న మూర్ధన్యాక్షరాలు మూర్ధన్యాలంటే నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు అరు అరు ట వీటిని మూర్ధన్యాలు అంటారు అందులో ఉన్న అక్షరాలు ఏమేంటి ఠ రా ఇవన్నీ కూడా మూర్ధన్యాలు వీటిని మనం నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలకాల్సి ఉంటుంది తాతకు దగ్గులు నేర్పడం సతీష్ కు సాధ్యమా ఈ వాక్యంలో ఉన్న కింద గీత గీయండి దంత్యాలు అంటే దంతాల సాయంతో పలికే అక్షరాలు అలు అలు ధ ఇవన్నిటిని దంత్యాలు అంటారు వాటిలో దంత్యాలు తా తా తాక్షరం తాకు సంబంధించిన గుణింతం కూడా అవుతుంది తా తాను అలాగే దగ్గులులో దా లు నేర్పడంలో నే సతీష్ కులో సా తీను సాధ్యమాలో సాధ్య వీటి కింద గీతలు గీయాలి తర్వాత వాక్యం మహాత్మా గాంధీ పోర్ బందర్లో జన్మించాడు ఈ వాక్యంలో ఓష్టి గుర్తించండి ఓష్ట్యాలు అంటే పెదవి సాయంతో పలికే అక్షరాలు ఉ ఊ పా ప బా భ మా వీటన్నిటిని ఓష్ట్యాలు అంటారు మా మా పో ఈ అక్షరాలు ఓష్ఠ్యాలన్నమాట ఇవన్నీ కూడా మనం ముందు పాఠంలో తెలుసుకున్నాం వాటన్నిటికీ సంబంధించిన ప్రశ్నలే మిమ్మల్ని ఇక్కడ అడిగారు అంటే మీరు ముందు పాఠంలో ఏది అడిగినా కూడా వెంటనే ఆ అక్షరాలన్నీ చెప్పగలిగేలాగా వాటిని మీరు అభ్యాసం చేసి ఉండాలి అలా మీరు ముందు పాఠాన్ని బాగా కనుక చదివినట్టయితే ఈ పాఠంలో అడిగిన వాటన్నిటికీ మీరు వెంటనే సమాధానం చెప్పగలుగుతారు మూర్ధ్యాలన్నా మూర్ధన్యాలన్నా ఓష్ట్యాలన్నా దంత్యాలన్నా వెంటనే మీకు అవి గుర్తుకు వస్తాయి తర్వాత భాషా భాగాలు కింది భాషా భాగాలను జతపరచండి అవి ఏమిటి భాషా భాగాలు విశేషణం నామవాచకం క్రియా అవ్యయం సర్వనామం ఇవి మనకిచ్చిన భాషా భాగాలు వీటిని మనం జత చేయాలి వేటితో చదివాను కాని ఆమె ఎర్రని వనజ వీటిలో ఏ భాషా భాగానికి ఏది సంబంధించినదో చూసి మనం చేయాలి విశేషణం అంటే ఎర్రని ఇది గుణాన్ని తెలిపేది విశేషణం అనేది కాబట్టి ఎర్రని అనే రంగుతో దీన్ని జత చెయ్యాలి నామవాచకం నామవాచకం అంటే మీ అందరికీ తెలుసున్నదే పేర్లకు సంబంధించినది ఇందులో పేరు ఉన్నది వనజ కాబట్టి వనజతో జత చేయండి క్రియా క్రియా పదం ఇక్కడ ఇందులో ఏముంది చదివాను అనేది క్రియాపదం కాబట్టి క్రియను చదివానుతో జత చేయాలి అవ్యయం అవ్యయం అంటే లింగ విభక్తులు లేనివి ఇందులో ఆ పదం ఏముంది కాని అనే పదం కాబట్టి అవ్యయాన్ని కానీతో జత చెయ్యాలి సర్వనామం అంటే మీకు తెలుసు పేరుకు బదులుగా వాడేదే సర్వనామం అని ఇంకా మిగిలింది ఆమె అనేది సర్వనామం అంటే ఆమెతో చేయండి తర్వాత ఖాళీలను పూరించండి నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏమవుతుంది విశేషణం అవుతుంది తర్వాత పేరుకు బదులుగా వాడేది సర్వనామం పనిని తెలిపే మాట క్రియ లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం పేరును తెలిపే పదం నామవాచకం ఈ విధంగా ఈ ఖాళీలను పూరించాలి భాషాంశాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ సిరి కలిగి ఉండడం వలన గర్వించకూడదు సిరి అనే పదానికి అర్థం సంపద సంపద ఎవరి వద్ద స్థిరంగా ఉండదు ఈ విధంగా మనం పదాలకి అర్థాలు వాటితో సొంత వాక్యాలు రాయాలి తర్వాత ఏ పనినైనా విచక్షణతో చేసేవారే బుధులు బుధులు అనే పదానికి అర్థం పండితులు పండితులు గౌరవింపదగిన వారు తర్వాత రైతులు ధరణిని నమ్ముకొని జీవిస్తారు ధరణి అంటే భూమి అన్ని జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉంది తర్వాత అంబుధిలో నీరు త్రాగడానికి పనికిరాదు అంబుధి అంటే సముద్రం సముద్రంలో ఓడలు ప్రయాణిస్తాయి తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలను గుర్తించి రాయండి వృక్షాలు మనల్ని రక్షిస్తాయి తరువుల రక్షణ మనందరి బాధ్యత వృక్షాలు తరువులు ఇవి సమానార్థక పదాలు తర్వాత భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు భాస్కరుడు సూర్యుడు యుద్ధం వలన అనేక నష్టాలు ఉన్నాయి కాబట్టి రణం లేకుండా కలిసిమెలిసి ఉండాలి యుద్ధం రణం తర్వాత కింది గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి మర్యాదకు వ్యతిరేకార్థం అమర్యాద తర్వాత సంతోషం సగం బలం సంతోషం వ్యతిరేకం విచారం ఈ ప్రదేశం సహజ సుందరంగా ఉంది సహజ వ్యతిరేకం అసహజం తర్వాత కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి శ్రీ అంటే సిరి దీపము అంటే దివ్వే రోషం రోసం తర్వాత వ్యాకరణాంశాలు కింది పదాలను పరిశీలించండి మాయమ్మ మా ప్లస్ ఈ ప్లస్ అమ్మా మీ ప్లస్ ప్లస్ ఇల్లు పై పదాల మధ్య ఎయి అదనంగా వచ్చి చేరింది అలా చేరడాన్ని ఎడాగమం అంటారు

ప్లస్ అన్న తర్వాత కింది పదాలను విడదీయండి ఏమంటివి ఏమీ ప్లస్ అంటివి అంటే ఇందులో ప్లస్ ఈ ప్లస్ ఆ ఈక్వల్ టు మా సంధి జరిగితే ఏమి అంటివి ఏమి ప్లస్ ఏ ప్లస్ అంటివి ఇక్కడ ఏ ప్లస్ ఆ యా అనేది సంధి జరగకపోతే పై పదాల వలె కింది పదాలను విడదీయండి వచ్చిరిపుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు ఇక్కడ ర్ ప్లస్ ఈ ప్లస్ ఈ అంటే రి అయింది ఎప్పుడు సంధి జరిగితే వచ్చిరి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఎయి ప్లస్ ఇప్పుడు ఎయి ఈ సంధి జరగకపోతే పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ అంటే ఇత్వం ఉంది రెండవ పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు జరగవచ్చు జరగకపోవచ్చు వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు కింది పదాలను విడదీసి రాయండి ఉదాహరణ నాదన్నా నాది ప్లస్ అన్న నాది ప్లస్ ఎయి అదొకటి అది ప్లస్ ఒకటి అది ఒకటి అది ప్లస్ ఎయి ప్లస్ ఒకటి లేకున్నా లేక లేకయున్నా లేక ప్లస్ ఏ ప్లస్ ఉన్న కింది పదాలను కలిపి రాయండి మరి ప్లస్ ఏమి మరేమి మరియు మరి ఏమి ఇది ప్లస్ అంతా ఇదంతా మరియు ఇది ఎంత రానిది ప్లస్ అని రానిదని రానిది అని అది కూడా ఉంది అది ప్లస్ ఎట్లు అదెట్లు మరియు అది ఎట్లు ఒక సందర్భం అది ఇంకొక సందర్భం ఇది అనమాట కింద ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయండి కాలమూరక కాలము ప్లస్ ఊరక ప్లస్ ప్లస్ ఊ ఊ అయింది కాలమూరక ఇది ఉత్వసంధి తర్వాత దీపమున్న దీపము ప్లస్ ఉన్న అంటే ప్లస్ ఉ ఉ ప్లస్ అయింది ఇది కూడా ఉత్వసంధి నేరములెన్నడు నేరములు ప్లస్ ఎన్నడు ప్లస్ ప్లస్ ఉ లే ఉత్వసంధి తర్వాత కింద ఇచ్చిన పదాలను కలిపి సంధి పేరు రాయండి జనములు ప్లస్ అందరు జనములందరు ఉత్వసంధి మేలు ప్లస్ అది మేలది ఉత్వసంధి మేఘుడు ప్లస్ ఒక మేఘుడొక ఉత్వసంధి సమాసం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు ఉదాహరణ సరస్వతి మందిరం సరస్వతి యొక్క మందిరం పై ఉదాహరణలో సరస్వతి పూర్వపదం మందిరం ఉత్తర పదం ఇలా సమాసాలు ఏర్పడతాయి ద్వంద్వ సమాసం సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది ఉదాహరణ చంద్రులు సూర్యుడును చంద్రుడును తల్లిదండ్రులు తల్లియును దండ్రియును రామ లక్ష్మణులు రాముడును లక్ష్మణుడును ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రం తర్వాత కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి రాత్రింబవళ్ళు రాత్రియు పవలును బంధుమిత్రులు బంధువులును మిత్రులును బాలబాలికలు బాలురును బాలికలును కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి రోషమును ఆవేశమును రోషావేశములు అన్నయు తమ్ముడును అన్నదమ్ములు కూరయు కాయయు కూరగాయలు కింది వాక్యాలను గమనించండి స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది జీవితంలో జయాపజయాలు ఉంటాయి రవితో రహీం బడికి వెళ్ళాడు పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి అర్థవంతంగా లేవు కదా ఇప్పుడు మనకి మొదటి వాక్యంలో తప్పు లూలో లూ కింద గీత గీశారు అంటే స్నేహం ఉన్నప్పుడు తప్పు కనబడవు అక్కడ లూ లేకపోతే ఆ వాక్యం అర్థవంతంగా లేదు అలాగే మాధవి పూజ కొరకు అనేది తీసేస్తే పూలను కోసుకొచ్చింది ఇది కూడా అంతే తర్వాత జీవితం లో అనేది తీసేస్తే జీవితం జయాపచయాలు ఉంటాయి తర్వాత వాక్యం రవి తోలో తో తీసేస్తే రవి రహీం బడికి వెళ్ళాడు ఈ వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తీసేస్తే ఈ వాక్యాలు అర్థవంతంగా లేవు ఉదాహరణ ఫలాల ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు చేత అనే ప్రత్యయం ఉపయోగించి చదవండి చెట్లు ఫలాల చేత బరువెక్కాయి ఇలా పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటినే విభక్తులు అంటారు కింది ప్రత్యయాలను విభక్తులను తెలుసుకోండి ప్రత్యయాలు విభక్తులు డూ నిన్ నున్ లన్ విభక్తి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై లేదా కోసం చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ లోపలన్ షష్ఠీ విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ వోయి సంబోధన ప్రథమా విభక్తి భాషాంశాలు కింది సూచనల ఆధారంగా కారం తో అంతమయ్యే పదాలు రాయండి కారం అనే పదంతో అంతమయ్యే పదాలు రాయాలి మొదటిది ఉదాహరణ ఉంది ఈ పాఠం పేరు మమకారం మమకారం అనే పదం చివర కారంతో పూర్తవుతోంది ఇదే విధంగా మనం మిగిలిన వాటికి కూడా రాయాలి తర్వాత ఎదుటి వారికి మేలు చేయడం కారం మేలు చేయడం ఏమవుతుంది ఉపకారం అవుతుంది అంటే మీరిక్కడ ఖాళీలో ఉప రాస్తే అది ఉపకారం తర్వాత ఎదుటి వారిని గేలి చేయడం కారం ఎదుటి వారిని గేలి చేస్తే ఏమవుతుంది గేలి చేయడం అంటే ఎగతాళి చేయడం అనమాట అలా ఎగతాళి చేయడాన్ని ఏమంటారు వెటకారం అంటారు మీరిక్కడ వెటకారం రాయాలి తర్వాత దట్టమైన చీకటి డాష్ కారం మనం దట్టమైన చీకటిగా ఉందనుకోండి అప్పుడేమంటాం అంధకారం అంటాం అంటే చాలా చీకటిగా ఉందన్నమాట ఆ చీకటిలో ఏమీ కనిపించదు అలాంటి చీకటిని అంధకారం అంటాం ఇక్కడ మీరు అంధకారం రాయండి తర్వాత గర్వం అహంభావం వంటి వాటికి సంబంధించినది కారం అనే పదంతో వస్తుంది అదేమిటంటే అహంకారం ఇక్కడ మీరు అహంకారం అని రాయండి తర్వాత కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకుని రాయండి ముందు మనం ఇక్కడ ఇచ్చిన వాక్యాలు చదవాలి వాటిలో గీత గీసి ఉన్న పదాలకి అర్థాలు తెలుసుకోవాలి వాటితో సొంత వాక్యాలు రాయాలి ఉదాహరణ విహారయాత్రకు వెళ్లాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయులు ముచ్చటపడ్డారు ఈ వాక్యంలో మనకి ఉబలాటం అనే పదం కింద గీత గీసి ఉంది ఉబలాటం అంటే అర్థం కోరిక ఇప్పుడు మనం ఈ ఉబలాటం అనే పదంతో సొంత వాక్యం రాయాలి మా మిత్రులందరూ సినిమాకు వెళ్లాలని ఉబలాట పడుతున్నారు ఈ విధంగా మనం మిగిలిన వాక్యాల్లో ఉన్న పదాలతో అర్థాలు సొంత వాక్యాలు రాయాలి బాపు రమణలు ఒద్దికగా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు ఇక్కడ మనకి ఒద్దిక అనే పదం కింద గీత ఉంది ఒద్దిక అంటే అర్థం అనుకూలం అంటే ఒకరికొకరు అనుకూలంగా ఉన్నారు ఒకరి మాట ఒకరు వింటూ చాలా సఖ్యతగా ఉన్నారని అర్థం అనమాట ఇప్పుడు మనం ఒద్దిక అనే పదంతో సొంత వాక్యం రాయాలి ఒకరికొకరు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది తర్వాత వాక్యం మదర్ తెరీసా చూపే వాత్సల్యం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది వాత్సల్యం అనే పదం కింద గీత ఉంది వాత్సల్యం అంటే ప్రేమ సొంత వాక్యం రోగులకు ప్రేమతో సేవ చేయాలి ఆ నగరంలోని అధునాతన కట్టడాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి అధునాతన అనే గీత ఉంది అధునాతన అంటే ఆధునికమైన ఇప్పుడు సొంత వాక్యం ఆధునికమైన జీవితాలలో మానవత్వం దూరమవుతోంది ఈ విధంగా మనం వీటితో అర్ధాలు సొంత వాక్యాలు రాయాలి తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలు ఉన్నాయి గుర్తించి గీత గీయండి మొదటి వాక్యం వచ్చిరాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్నిస్తోంది ఆ పిల్లవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు ఇక్కడ సమానార్థక పదాలు ఉన్నాయట వాటిని మనం గుర్తించి గీత గీయాలి సమానార్థక పదాలంటే ఒక పదానికి అదే అర్థం వస్తుంది ఈ వాక్యంలో మనం బుడతడు అనే పదాన్ని పిల్లవాడు అనే పదాన్ని ఈ రెండింటినీ గుర్తిస్తే అవి రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి బుడతడు అన్నా పిల్లవాడు అన్నా బాలుడు అన్న ఇలా ఏదైనా ఒకటే అర్థం కాబట్టి మీరు సమానార్థక పదాలు కింద బుడతడు పిల్లవాడు అని రాయండి తర్వాత వాక్యం మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని తేటతల్లం చేశారు పూర్వీకులు దీంతో మనం సంపాదించుకోవలసింది ఏమిటో స్పష్టమైంది కదా ఈ వాక్యంలో మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని చేశారు పూర్వీకులు దీంతో మనం సంపాదించుకోవలసింది ఏమిటో స్పష్టమైంది కదా అని వాక్యం ఉంది ఇక్కడ సమానార్థకం వచ్చేవి తేట తెల్లం స్పష్టమైంది ఈ రెండు ఒకే అర్థాన్నిస్తాయి కాబట్టి మీరు తేట తెల్లం స్పష్టమైంది ఈ రెండిటిని గుర్తించి రాయండి తర్వాత వాక్యం మహాత్ముల జీవన శైలి నన్ను ఆకర్షిస్తుంది వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది ఈ వాక్యాల్లో సమానార్థక పదాలు శైలి అదేవిధంగా పద్ధతి ఈ రెండు ఒకే అర్థాన్నిస్తాయి శైలి అన్న పద్ధతి అన్న ఒకే అర్థం మీరు శైలికి పద్ధతికి గీత గీసి ఆ రెండు పదాలు రాయండి తర్వాత కింది పదాలను జతపరచండి మనం వ్యతిరేక పదాలను జతపరచాలి మొదట పండితుడు ఇక్కడ మనకిచ్చినవి దురదృష్టం పామరుడు విరసం పండితుడు అంటే వ్యతిరేక పదం పామరుడు కాబట్టి మీరు ఎదురుకుండా బ్రాంకెట్లో ఆ అని రాయండి తర్వాత సరసం అంటే వ్యతిరేక పదం విరసం సరసానికి విరసం సరసం ఎదురుకుండా ఈ అని రాయండి అదృష్టం దురదృష్టం చివరిగా మిగిలింది కూడా అదే అదృష్టానికి వ్యతిరేక పదం దురదృష్టం అదృష్టం ఎదురుకుండా ఉన్న బ్రాకెట్ లో ఆ అని రాయండి తర్వాత కింది ప్రకృతి వికృతులను జతపరచండి ఆశ్చర్యం దీనికి వికృతిని మనం జతపరచాలి మనకిచ్చినవి భయం ఇంతి అచ్చరు ఆశ్చర్యం అంటే వికృతి అచ్చరువు కాబట్టి మీరు ఆశ్చర్యం ఎదురకుండా ఉన్న బ్రాకెట్లో ఈ అని రాయండి తర్వాత భయం దీనికి వికృతి భయం దీని ఎదురుకుండా ఆ అని రాయండి తర్వాత స్త్రీ అంటే ఇంతి దానికి వికృతి ఇంతి స్త్రీ ఎదురుకుండా ఉన్న బ్రాకెట్లో ఆ అని రాయండి తర్వాత వ్యాకరణాంశాలు సామాన్య సంశిష్ట వాక్యాలు ముందుగా సామాన్య వాక్యం అంటే ఏమిటో తెలుసుకుందాం అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఉదాహరణ సురేష్ గుడికి వెళ్ళాడు మేరీ పుస్తకం తీసింది చందు కలం పట్టుకున్నాడు అంటే మీరు ఉదాహరణలన్నిటినీ గమనిస్తే వీటిలో అసమాపక క్రియలు ఏవి ఉండవు అన్ని ఉంటాయి సమాపక క్రియ అంటే ఆ పనిని పూర్తి చేయడాన్ని తెలియజేస్తుంది అంటే ఆ పని పూర్తి కాలేదన్నమాట అసమాపక క్రియ అంటే సురేష్ గుడికి వెళ్ళాడు వెళ్ళడం అయిపోయింది మేరీ పుస్తకం తీసింది తీసింది చందు కలం పట్టుకున్నాడు వాడు పెన్ను చేత్తో పట్టుకుని ఉన్నాడు ఆ పనులన్నీ పూర్తయిపోయేవి అవి ఇలాంటి వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు ఇప్పుడు సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఒకటి కాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అసమాపక క్రియ అంటే ఏమిటో చెప్పుకున్నాం అది అసంపూర్తిగా ఉండే పనిని తెలియజేస్తుంది అలాంటి క్రియలు ఎన్ని ఉండాలిట ఒకటి ఉండొచ్చుటా లేకపోతే అంతకంటే ఎక్కువ కూడా ఆ వాక్యంలో ఉండొచ్చు ఉంటూ చివరగా ఒక సమాపక క్రియతో ఆ వాక్యం పూర్తవుతుంది అలాంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం పద్మ నిద్ర లేచింది పద్మ స్నానం చేసింది పద్మ బడికి వెళ్ళింది ఇవన్నీ కూడా సామాన్య వాక్యాలే ఇప్పుడు ఈ మూడు వాక్యాలను కలిపితే పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది నిద్ర లేచి ఆ లేచిన తర్వాత ఇంకొక పని ఏదో చేసింది మళ్ళీ అది కూడా చెప్పాలి స్నానం చేసి ఇంకా పూర్తవలేదు తర్వాత ఏం చేసిందిట బడికి వెళ్ళింది ఈ విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నాయి నిద్ర లేవడం లేచి అనేది ఒక అసమాపక క్రియ చేసి స్నానం చేసి చేసి అనేది ఇంకొక అసమాపక క్రియ వెళ్ళింది అనేది సమాపక క్రియ ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఒక సమాపక క్రియ కలిగి ఉన్న వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఈ సంశ్లిష్ట వాక్యంలో మనం ఎక్కువ క్రియలను ఉపయోగించి వాక్యాన్ని చెప్పడానికి వీలవుతుంది ప్రతిసారి పద్మ నిద్ర లేచింది పద్మ స్నానం చేసింది పద్మ బడికి వెళ్ళింది పద్మ అన్నం తింది ఇలా చెప్పడం కష్టం ఈ సంశ్లిష్ట వాక్యంలో పద్మ అనే నామవాచకాన్ని ఉపయోగించుకుని తను చేసిన పనులన్నింటినీ మనం అసమాపక క్రియలుగా చూపిస్తూ చివరగా చేసిన పనిని సమాపక క్రియగా తీసుకుంటే అప్పుడు ఆ వాక్యం పూర్తవుతుంది అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది మనం తెలియజేయాలనుకున్న విషయాన్ని చాలా తేలికగా ఈ సంశ్లిష్ట వాక్యంలో తెలియజేయచ్చు అలా రెండు వాక్యాలను కూడా కలపవచ్చు అది ఎలాగో చూద్దాం రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు రమేష్ బడికి వెళ్తున్నాడు ఇక్కడ రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు ఇది కూడా సంశ్లిష్ట వాక్యమే ఇక్కడ ఒకటే అసమాపక క్రియ వచ్చింది రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు ఈ రెండు సామాన్య వాక్యాల్ని మనం ఒక సంశ్లిష్ట వాక్యంగా మార్చేశాం అనమాట తర్వాత ఇప్పుడు మనకిచ్చిన సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాద్దాం మొదటిది గురువు గారు పాఠం చెబుతున్నారు గురువు గారు నవ్వుతున్నారు దీన్ని మనం ఒకే వాక్యంగా రాయాలి గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు అది సంశ్లిష్ట వాక్యమైంది ఇందులో ఒకటే అస్మాపక క్రియ వచ్చింది తర్వాత వాక్యం అమ్మ బుజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది దీనికి సమాధానం అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది తర్వాత ఎలుక అక్కడకు వచ్చింది ఎలుక గుడ్లగూబను చూసింది సమాధానం ఎలుక అక్కడకు వచ్చి గుడ్లగూబను చూసింది ఈ విధంగా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి భాషాంశాలు కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ మగవానితో వెలదిని గౌరవించాలి వెలది అనే పదానికి గీత ఉంది వెలది అంటే అర్థం స్త్రీ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం ఈ విధంగా మనం మిగిలిన వాక్యాల్లో గీత గీసి ఉన్న పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాయాలి మొదటిది రణం దారి తీస్తుంది రణం అనే పదం కింద గీత ఉంది రణం అంటే యుద్ధం సొంత వాక్యం యుద్ధం వలన అనర్థాలెక్కువ తర్వాత వాక్యం అఘం చేయకూడదు అఘం అంటే పాపం ఏ జీవినైనా బాధ పెట్టడం పాపం అనేది సొంత వాక్యం తర్వాత వాక్యం సన్నుతం విని పొంగిపోకు సన్నుతం అంటే అర్థం పొగడ్త సొంత వాక్యం పొగడ్తలన్నీ నిజమనుకుంటే గర్వం పెరుగుతుంది తర్వాత వాక్యం తలపోటు దుర్భరంగా ఉంటుంది దుర్భరం అంటే అర్థం భరింపరానిది భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి ఇది సొంత వాక్యం ఈ విధంగా మనం ఈ పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాయాలి తర్వాత కింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి మొదటగా జనని ప్రేమకు వెలకట్టలేము కొడుకే ఇందులో సమానార్థక పదాలు జనని మాత అంటే తల్లి అనమాట అవి సమానార్థక పదాలు వీటిని గీతగీసి గుర్తించి రాయండి తర్వాత వాక్యం వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి అంటే వెలది పొలతి అనమాట ఆ రెండిటిని మీరు రాయాలి తర్వాత తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి తరుణము అంటే సమయము కాలము అనమాట ఆ రెండిటిని గుర్తించి రాయాలి తర్వాత పాతకం చేసేటప్పుడు ఆ దురితం వల్ల వచ్చే కష్టాలను ఊహించుకోవాలి పాపము అంటే పాతకం దురితం ఈ రెండిటిని మీరు గుర్తించి రాయాలి మీకు ముందు పాఠంలో కన్నా ఈ పాఠంలో ఏ పదానికి సమానార్థక పదాలు రాయాలో ఇక్కడే ఇచ్చేశారు మీరు చాలా తేలికగా గుర్తించి రాయచ్చు తల్లి అంటే జనని మాత అని నారి అంటే వెలది పొలతి అని తరుణము అంటే సమయం కాలము పాపము అంటే పాతకం దురితం ఏ పదానికి తగినవి వెతుక్కోవాలో మీకు ఆల్రెడీ అక్కడ ఇవ్వడం జరిగింది దానికి సరిపోయే పదాలను వెతుక్కుంటే సరిపోతుంది తర్వాత కింది వాణిలో ప్రకృతి వికృతులను జతపరచండి కవికి వికృతి పదాన్ని మనం జత మనకి మనకిచ్చిన వికృతి పదాలు విద్య కృష్ణుడు కయి ఇప్పుడు కవి అంటే వికృతి ఏమవుతుందంటే కయి అవుతుంది కవి ఎదురుకుండా బ్రాకెట్లో ఈ అని రాయండి తర్వాత విద్దే అంటే వికృతి విద్య తర్వాత కన్నడు అంటే కృష్ణుడు ఈ విధంగా వీటిని గుర్తించాలి తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి విద్య దీనికి వ్యతిరేకం అవిద్య తర్వాత పుణ్యం పాపం తర్వాత సద్గుణం దీనికి వ్యతిరేకం దుర్గుణం తర్వాత వ్యాకరణాంశాలు ఇందులో కింది ఖాళీలను పూరించండి ఇందులో ఇచ్చారంటే ఈ పట్టికలో సమాస పదం వాక్యం సమాసం పేరు ఉన్నాయి ఇప్పుడు మొదటి దాంట్లో అక్కా చెల్లెళ్ళు ఇందులో విగ్రహ వాక్యం ఎదురుగా ఖాళీ ఉంది సమాసం పేరు ద్వంద్వ సమాసం అని రాసి ఉంది అక్కా చెల్లెళ్ళు అనే సమాస పదానికి విగ్రహవాక్యం ఏమవుతుందంటే అక్కయును చెల్లెలును ఈ రెండిటిని కలిపితే అక్కా చెల్లెళ్ళు అనే సమాస పదం వస్తుంది ఇలా రెండు పేర్లు ఉన్నదాన్ని ద్వంద్వ సమాసం అంటాం అలాగే తర్వాత దాంట్లో సమాస పదానికి ఖాళీ ఉంది విగ్రహ వాక్యంలో తల్లియును తండ్రియును అని ఉంది అంటే తల్లియును తండ్రియును కలిపితే సమాస పదం ఏమొస్తుంది తల్లిదండ్రులు అని వస్తుంది ఇలా ఉంటే ఈ సమాసం పేరు ద్వంద్వ సమాసం తర్వాత సమాస పదం తండ్రి కొడుకులు దీన్ని మళ్ళీ మనం తండ్రియును కొడుకులును అని విడదీసి విగ్రహ వాక్యం రాయాలి సమాసం పేరు ద్వంద్వ సమాసం తర్వాత సమాస పదం దగ్గర ఖాళీ ఉంది ధర్మమును అధర్మమును అనే విగ్రహవాక్యం ఈ విగ్రహ వాక్యాన్ని కలిపితే ధర్మాధర్మములు అని సమాస పదం రాయాలి ఇది కూడా ద్వంద్వ సమాసమే తర్వాత సమాస పదం పాపపుణ్యాలు దీనికి విగ్రహవాక్యం ఏమవుతుందంటే పాపమును పుణ్యమును ఇది సమాసం ద్వంద్వ సమాసమే అంటే అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు తండ్రి కొడుకులు ధర్మాధర్మములు పాపపుణ్యాలు ఈ విధంగా జతగా కలిసినవన్నీ కూడా ద్వంద్వ సమాసంలోకి వస్తాయి తర్వాత కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి మొదటిది భరతమాత కవులను కన్నది భరతమాత కవులను పెంచింది ఈ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యంగా రాయాలి సమాధానం భరతమాత కవులను కని పెంచింది తర్వాత హక్కులకై పోరాడాలి హక్కులను సాధించాలి సమాధానం హక్కులను పోరాడి సాధించాలి తర్వాత దేశభక్తి కలిగి ఉండాలి దేశభక్తితో జీవించాలి సమాధానం దేశభక్తిని కలిగి జీవించాలి ఈ విధంగా రాయాలి తర్వాత సంధులు రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి ఆ ఉంటే అత్వసంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి ఉదాహరణ చూసినప్పుడు అనేది సంధిపదం దీన్ని విడదీస్తే చూసిన ప్లస్ అప్పుడు దీనికి రూపం ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ వస్తుంది ప్లస్ ఆ అనేది ఎలా రాశాం నా అనే అక్షరం ప్లస్ ఆ కలిపితే నా వస్తుంది తర్వాత పదంలో అప్పుడులో ఆ మొత్తం సంధి కలిపితే చూసి నప్పుడు అని ఆకారం వస్తోంది ఇది ఒక రూపం తర్వాత పదం సీతమ్మ సీత ప్లస్ అమ్మ దీన్ని ఎలా రాయాలి ఇత్ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు తా అవుతుంది తా అనే అక్షరాన్ని ఇత్ ప్లస్ ఆగా రాయాలి అమ్మలు ఆ కలిపితే మనకి కలిపినప్పుడు సీతమ్మ అని తా అక్షరం వస్తోంది తర్వాత పదం చాలినంత దీన్ని విడదీస్తే చాలినా ప్లస్ అంతా మనం అంతకు ముందు పదంలో చెప్పుకున్నాం నా అనే అక్షరం ఉన్ ప్లస్ ఆ అవుతుంది తర్వాత ఆ కలిపితే నా వస్తుంది కలిపినప్పుడు చాలినంత తర్వాత వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు వచ్చినందుకు ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు నా తర్వాత సీత ప్లస్ అన్నది కలిపితే సీత ఇది నిషేధ రూపం తర్వాత మేనత్త ప్లస్ అత్త మేనత్త ఇది సంధి జరిగిన రూపం అదే మరొక విధంగా మేనయత్త ఇది ఎడాగమ రూపం వీటిని వికల్పం అంటారు మేనత్త మేనయత్త ఈ రెండిటినీ కూడా వికల్ప రూపంలోకి వస్తాయి తర్వాత ఒకానొక ఒక ప్లస్ ఒక కలిపితే ఒకనొక అని రాయాలి ఇది అన్య విధముగా వచ్చిన రూపం ఇలా ఏ రూపంలో వచ్చినా కూడా అది అత్వసంధి అవుతుంది ఇప్పుడు మనం సంధి చేసే పదం ఈ రూపాల్లో వేటికి సంబంధించిందో చూసుకుని అప్పుడు మనం అత్వసంధిని గుర్తించాలి తర్వాత కింది అభ్యాసాలు పరిశీలించి రాయండి ఇందులో మనకి మొదటి పదం తగినంత దీనిని ఎలా విడదీయాలి తగిన ప్లస్ అంత తగినంత తర్వాత పదం చూసినా ప్లస్ అప్పుడు ఇప్పుడు దీనికి సంధి పదం చూసినప్పుడు తర్వాత పదం ఇచ్చినంత ఇచ్చిన ప్లస్ అంతా ఈ విధంగా విడదీయాలి దీన్ని ఇచ్చినంత పదం చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు ఈ విధంగా అత్వ సంధిని మనం గుర్తించాలి భాషాంశాలు కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ శ్రీకృష్ణుని చేతిలో కంసుడు వదిలాడు ఇక్కడ అసువులు అంటే ప్రాణాలు ప్రాణాలు అనే పదంతో సొంత వాక్యం సమయానికి సరైన వైద్యం అందడం చేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి ఈ విధంగా గీత గీసిన పదానికి అర్థాన్ని అలాగే సొంత వాక్యాన్ని కూడా రాయాలి మొదటి వాక్యం ఘడియ మాత్రంలోనే సత్య వంట పని ముగించింది అనే పదం కింద గీత ఉంది అంటే అర్థం ఇరవై నాలుగు నిమిషాలు ఈరోజు ఇరవై నాలుగు నిమిషాల్లోనే ఇరవై కిలోమీటర్లు వెళ్ళాను తర్వాత వాక్యం పర మతాన్ని గౌరవించడం ధర్మం పర అనే పదానికి అర్థం ఇతర సొంత వాక్యం ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి తర్వాత వాక్యం పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు అశ్వాన్ని అనే పదం కింద గీత ఉంది అశ్వం అంటే గుర్రం సొంత వాక్యం దూరం పరిగెత్తిన గుర్రం తొందరగా అలసిపోదు తర్వాత వాక్యం సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి సువర్ణ అనే పదానికి అర్థం బంగారం సొంత వాక్యం బంగారం ధర నానాటికి పెరిగిపోతోంది ఈ విధంగా గీత గీసిన పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాయాలి తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలని గుర్తించి రాయండి మొదటి వాక్యం వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు ఆ అశ్వం వేగవంతమైంది లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు దీంట్లో ఉన్న సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు ఏమే ఉన్నాయంటే గుర్రం అశ్వం హయం ఈ మూడిటికి ఒకే అర్థం గుర్రం అన్న అన్న హయం అన్న ఒకటే తర్వాత సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిధులు లేచింది రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు దీనికి సమాధానం సూర్యుడు ఆదిత్యుడు రవి ఇవి సమానార్థక పదాలు తర్వాత అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది కొండపైన నగరం విస్తరించింది ఆ పర్వతం మీదనే దేవాలయం వెలసింది దీంట్లో సమానార్థక పదాలు అద్రి కొండ పర్వతం తర్వాత కింది ప్రకృతులను వికృతులతో జతపరచండి మనకిచ్చిన ప్రకృతి పదాలు రథం కుమారుడు ఆజ్ఞ వీటిని వికృతితో జత చేయాలి రథం అంటే అరథం ఆ అనేది మీరు రథం ఎదురకుండా ఉన్న బ్రాకెట్లో రాయండి తర్వాత పదం కుమారుడు దీనికి వికృతి కొమరుడు కుమారుడు ఎదురుకుండా ఈ అనే అక్షరం రాయండి తర్వాత ఆజ్ఞ దీనికి వికృతి పదం ఆనా ఆజ్ఞ ఎదురుగా ఆ అనే అక్షరం రాయండి తర్వాత కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి మనకు నాలుగు వాక్యాలున్నాయి ఈ నాలుగు వాక్యాల్లో ఎక్కడ ఏది సరైన పదమో దాన్ని ఉంచి మనం ఆ ఖాళీని పూరించాలి మనకిచ్చిన వ్యతిరేక పదాలు న్యాయం అసామాన్యం అస్తమిస్తాడు దుఃఖం ఇవి ఇప్పుడు మొదటి వాక్యం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు తర్వాత ఖాళీ ఈ ఖాళీలో అస్తమిస్తాడు అనే వ్యతిరేక పదం రాయాలి ఉదయిస్తాడుకి వ్యతిరేక పదం అస్తమిస్తాడు తర్వాత వాక్యం నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే డ్యాష్ జరిగింది ఆ ఖాళీలో న్యాయం అన్యాయం కి వ్యతిరేకం న్యాయం తర్వాత వాక్యం సుఖం డాష్ కావడి కుండలు అంటారు సుఖానికి వ్యతిరేకం దుఃఖం సుఖం దుఃఖం కావడి కుండలు అంటారు తర్వాత ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి డాష్ గా మారుతుంది అసామాన్యంగా మారుతుంది సామాన్యానికి వ్యతిరేక పదం అసామాన్యం ఈ విధంగా ఈ ఖాళీలను పూరించాలి తర్వాత వ్యాకరణ అంశాలు కింది పదాలను గమనించండి నాలుగు ముఖాలు మూడు కన్నులు పంచపాండవులు ముల్లోకాలు ద్వారాలు పై పదాలన్నీ సమాస పదాలే వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలంటారు పూర్వపదం అంటే ముందు ఉండే పదం ఉత్తరపదం అంటే వెనక ఉండే పదం నాలుగు అనే సంఖ్యను తెలియజేసే పదం పూర్వపదం ముఖాలు అనే నామవాచకాన్ని తెలియజేసే పదం ఉత్తర పదం అవుతుంది ఈ విధంగా పూర్వపదం సంఖ్యను తెలియజేసే పదమై ఉండి వెనకాల ఉన్న పదం నామవాచకాన్ని తెలియజేసే పదం కలిగి ఉన్న సమాసాన్ని ద్విగు సమాసం అంటారు ఇప్పుడు కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలు ఉన్నాయి గుర్తించి రాయండి మొదటి వాక్యం వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు ఇందులో చతుర్వేదాలు అనేది ద్విగు సమాసం అవుతుంది తర్వాత వాక్యం శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు ఇందులో నవధాన్యాలు అనేది ద్విగు సమాసం తర్వాత వాక్యం ఇంద్రధనస్సులో సప్త వర్ణాలు ఉంటాయి ఇందులో సమాస పదం సప్త వర్ణాలు ఇది ద్విగు సమాసం ఈ విధంగా ద్విగు సమాస పదాల్ని గుర్తించాలి తర్వాత ముందటి పాఠాలలో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా కింద ఇచ్చిన అత్వసంధి పదాలను విడదీయండి మనకిచ్చిన అత్వసంధి పదాలు చిన్నప్పుడు తిరగకేమి రామయ్య జరగకేమి రామక్క సీతమ్మ ఇవి మనకిచ్చిన పదాలు ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని విడదీద్దాం మొదటిది చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు దీన్ని ఈ విధంగా విడదీయాలి తర్వాత తిరగకేమి తిరగక ప్లస్ ఏమి తర్వాత రామయ్యా రామా ప్లస్ అయ్యా తర్వాత జరగకేమి జరగక ప్లస్ ఏమి తర్వాత పదం రామక్క రామ ప్లస్ అక్క తర్వాత పదం సీతమ్మ సీత అమ్మ సీతమ్మ ఇవన్నీ సంధి పదాలు తర్వాత ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న సంధి పదాలను కలిపి రాయాలి మొదటిది రవ్వ ప్లస్ అంతా ఇది కలిపితే రవ్వంత ఇది అత్వసంధి పదం తర్వాత చింతా ప్లస్ ఆకు కలిపితే చింతాకు ఇది కూడా అత్వసంధే తర్వాత పదం వెంక ప్లస్ అప్ప వెంకప్ప ఇది కూడా రవ్వంత చింతాకు వెంకప్ప తర్వాత సంయుక్త వాక్యం సమప్రాధాన్యం గల గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి సంయుక్త వాక్యాలుగా మార్చండి ఉదాహరణ మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు జాన్ బడికి వెళ్ళాడు ఈ వాక్యాలను మనం సంయుక్త వాక్యంగా మార్చాలి మధు రహీం జాన్ బడికి వెళ్ళారు ఇక్కడ మీరు మధు పక్కన రహీం పక్కన తప్పకుండా కామా పెట్టాలి అలాగే మిగిలిన వాక్యాలను రాద్దాం మొదటిది సీత అక్క గీత చెల్లెలు దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే సీత కామా గీత అక్కా చెల్లెళ్ళు తర్వాత వాక్యాలు శారద శారద సంగీతం నేర్చుకుంది నేర్చుకుంది నాట్యం దీన్ని మనం సంయుక్త వాక్యంగా రాస్తే శారద సంగీతం కమ నాట్యం నేర్చుకుంది తర్వాత నగీన్ స్టేషన్కి వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది దీనికి సమాధానం నగీన్ స్టేషన్కు వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది ఇక్కడ మనం కానీ అనే పదాన్ని ఉపయోగించి సంయుక్త వాక్యంగా మార్చి రాసాం తర్వాత మాధవి పరుగెత్తింది బస్సు అందలేదు దీనికి సమాధానం మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు ఈ విధంగా కాని అనే పదాన్ని ఉపయోగించి రాయాలి తర్వాత వాక్యాలు వర్షాలు వచ్చాయి చెరువులు నిండలేదు సమాధానం వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు ఈ విధంగా మీరు సంయుక్త వాక్యంగా మార్చి రాయాలి భాషాంశాలు కింద గీత గీసిన మాటలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యం రాయండి ఉదాహరణ ఆ చెట్టు కింద ఉన్న ఇంతి సీతాదేవి అనే పదానికి గీత ఉంది ఇంతి అంటే అర్థం స్త్రీ సొంత వాక్యం మనం స్త్రీలను గౌరవించాలి తర్వాత వాక్యం రావణుని తలపైనున్న కోటీరం నేలపై పడింది కోటీరం అనే పదం కింద గీత ఉంది కోటీరం అంటే కిరీటం సొంత వాక్యం ప్రజాస్వామ్యంలో రాచరికాలు కిరీటాలు లేవు తర్వాత వాక్యం ఈ ఉర్విపై మనమంతా నివసిస్తున్నాము ఉర్వి అనే పదానికి గీత ఉంది ఉర్వి అంటే భూమి సొంత వాక్యం ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి తర్వాత వాక్యం సీతాదేవి భర్త అయిన రాఘవుడు వస్తాడు రాఘవుడు అనే పదం కింద గీత ఉంది రాఘవుడు అంటే శ్రీరాముడు సొంత వాక్యం శ్రీరాముడు ధర్మస్వరూపుడు తర్వాత వాక్యం శ్రీరాముడు లెస్సగా ఉన్నాడు లెస్స అనే పదానికి గీత ఉంది లెస్స అంటే బాగు సొంత వాక్యం అన్ని భాషలలోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది ఈ విధంగా రాయాలి తర్వాత కింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది ఆ పదాలను గుర్తించి రాయండి సమానార్థక పదాలు అని తెలుసుకున్నాం కదా ముందు పాటల్లో విధంగా ఇక్కడ కూడా రాయాలి ఉదాహరణ భూమిపై మనం నివసిస్తున్నాం ఈ ధరణిలో మనతో పాటు అనేక ప్రాణులున్నాయి వీటిలో భూమి ధరణి ఈ రెండిటి కింద గీత ఉంచి గుర్తించాలి ఇదే విధంగా మనం మిగిలిన వాక్యాల్లో సమానార్థక పదాలను గుర్తించాలి మొదటి వాక్యం సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు శ్రీరాముని గురించి వినగానే సీత మనసు ఎలమితో పొంగిపోయింది ఇక్కడ ఒకే అర్థం వచ్చే పదాలు సంతోషించాడు ఎలమి ఈ రెండిటి కింద గీత ఉంచి గుర్తించండి తర్వాత గురువు చెప్పిన మాట వినాలి ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది ఇక్కడ సమానార్థక పదాలు మాట ఉక్తి ఈ రెండింటిని గుర్తించండి తర్వాత చంద్రుడి కాంతి మనకు ఆనందాన్నిస్తుంది ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింప చేస్తుంది ఇందులో కాంతి వెలుగు ఇవి రెండు సమానార్థక పదాలు వీటిని గుర్తించి రాయండి తర్వాత ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది ఇందులో కరుణ దయ ఇవి రెండు సమానార్థక పదాలు వీటిని గుర్తించి రాయండి తర్వాత కింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి మనకి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి వాటికి ప్రకృతి వికృతులను జతపరచాలి ఉదాహరణ భాష దీనికి వికృతి పదం భాష అలాగే అంబ అనే పదానికి వికృతి పదం అమ్మ తర్వాత నిద్ర అనే ప్రకృతి పదానికి వికృతి నిదుర ఈ విధంగా మీరు ఇక్కడ ఖాళీల్లో రాయండి తర్వాత వ్యాకరణ అంశాలు కింది పదాలను విడదీయండి ఉదాహరణ శుద్ధాత్ముడు ఈ పదాన్ని విడదీస్తే శుద్ధ ప్లస్ ఆత్ముడు అవుతుంది ఇదే విధంగా మనం మిగిలిన పదాలన్నిటిని విడదీయాలి తర్వాత పదం రామాలయం రామ ప్లస్ ఆలయం తర్వాత ఉదాహరణ రవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు తర్వాత పదం కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు తర్వాత ఉదాహరణ భానుదయం భాను ప్లస్ ఉదయం తర్వాత పదం గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం తర్వాత ఉదాహరణ పదం పితృణం పితృ ప్లస్ రుణం ఈ పట్టికలో మీకు మీరు విడదీయాల్సిన పదానికి ముందుగా ఉదాహరణ పదం ఇచ్చారు అదే మాదిరిగా మీరు విడదీయాల్సిన పదం ఉంది శుద్ధాత్ముడు ఎలా అయితే విడదీస్తారో అలాగే రామాలయం రవీంద్రుడు అదే ఉదాహరణగా కవీంద్రుడు భానుదయం అలాగే గురూపదేశం ప్రతి పదానికి కూడా ఉదాహరణ ఉంది ఆ ఉదాహరణ గమనించి మనం మనకిచ్చిన పదాన్ని విడదీయాలి పై మాటలలో ఈ కింది మార్పు జరిగింది మొదటి దాంట్లో ఆ ప్లస్ ఆ ఆ అయింది రామాలయంలో రామా అక్కడ ఆ ఉంది ప్లస్ ఆలయం ఆలయంలో ఆ ఉంది ఆ రెండు కలిస్తే రామాలయం అయింది అలాగే రెండో పదాన్ని గమనిస్తే ఈ ప్లస్ ఈ ఈ అయింది కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవి ఉంది ఇంద్రుడులో ఈ ఈ కలిపితే కవీంద్రుడు అయింది తర్వాత పదంలో ఊ ప్లస్ ఊ కలిపితే ఊ అయింది గురువులో ఊ ఉంది ఉపదేశంలో మొదట ఊ ఉంది ఊ ప్లస్ ఊ తర్వాత మాతృణం మాతృ ప్లస్ రుణం ఇక్కడ అరు ప్లస్ అరు కలిపితే అరు అయింది ఆ ఈ ఉ అరు అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు ఆ వర్ణానికి ఆ లు సవర్ణాలు ఈ వర్ణానికి ఈ ఈలు సవర్ణాలు ఊ వర్ణానికి ఊ ఊలు సవర్ణాలు అరు వర్ణానికి అరు ఆరులు సవర్ణాలు అన్నమాట పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు లేదా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అంటారు పైన ఇచ్చిన పదాలన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులే ఆ ఈ అరు అనే వర్ణాలకు అవే వర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం వస్తోంది అవే వర్ణాలునే సవర్ణాలు అంటారు ఈ సూత్రాన్ని మనం గమనించి సవర్ణ సంధిని గుర్తించాలి సంస్కృత పదాల మధ్య జరిగే సంధులు సంస్కృత సంధులు అంటారు తర్వాత కింది పదాలను విడదీయండి ఉదాహరణ విద్యార్థి విద్యా ప్లస్ అర్ధి ఇక్కడ విడదీస్తే మీకు రూపం ఆ ప్లస్ ఆ ఐ వచ్చింది విద్యార్థి అలాగే మిగిలినవి కవీశ్వరుడు కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు ఇక్కడ ఈ ప్లస్ ఈ కలిపితే ఈ అయింది అలాగే కోటీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు ఈ ప్లస్ 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 ఈ ఈ కలిపితే ఉపేతుడు ఊ వధూపేతుడు అయింది తర్వాత పదం దేవాలయం దేవా ప్లస్ ఆలయం ఆ ప్లస్ ఆ ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధి పదాలు తర్వాత మనకిచ్చిన వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చాలి సీతకు ఆనందం కలిగింది రామునికి ఆనందం కలిగింది దీన్ని సంయుక్త వాక్యంగా సీతారాములకు ఆనందం కలిగింది ఇలా రాయాలి తర్వాత త్రిజట బాధపడింది ద్విజట బాధపడింది సంయుక్త వాక్యం త్రిజట కామ ద్విజటలు బాధపడ్డారు తర్వాత మీరు కఠినంగా మాట్లాడకండి మీరు కోపంగా మాట్లాడకండి సంయుక్త వాక్యం మీరు కఠినంగానూ కోపంగానూ మాట్లాడకండి తర్వాత హనుమంతుడు గొప్పవాడు హనుమంతుడు మంచి భక్తుడు సంయుక్త వాక్యం హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు తర్వాత అపర్ణ సంగీతం నేర్చుకుంది అపర్ణ నృత్యం నేర్చుకుంది సంయుక్త వాక్యం అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది ఈ విధంగా ఈ వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చాలి తర్వాత ప్రశ్నార్థక వాక్యం వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు ఉదాహరణ త్రిజట ఏం మాట్లాడుతుంది సీత ఎందుకు బాధపడింది ఇలాంటి ప్రశ్నను సూచించే అర్థం ఉన్న వాక్యాలని ప్రశ్నార్థక వాక్యం అంటారు మీరు కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాయండి ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాద్దాం మొదటిది హనుమంతుడు ఎవరిని చూశాడు తర్వాత వాక్యం త్రిజట తన కల గురించి ఎవరికి చెప్పింది తర్వాత వాక్యం సీతాదేవి భర్త పేరేమిటి మీరు రాసిన ప్రశ్నార్థక వాక్యాలన్నిటికీ కూడా చివరన ప్రశ్న గుర్తు తప్పనిసరిగా ఉంచాలి అప్పుడే అది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది తర్వాత ఆశ్చర్యార్థక వాక్యం వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు ఉదాహరణ ఆహా ఎంత బాగుందో ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఈ విధంగా వాక్యంలో ఆశ్చర్యం కలిగించే అర్థం వస్తే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి మనం కొన్ని వాక్యాలు రాద్దాం మొదటిది ఆహా అరణ్యం ఎంత పచ్చగా ఉందో అరణ్యం అంటే అడవి అడవి చెట్లతో పుట్లతో పచ్చగా ఉంటుంది తర్వాత అబ్బా హనుమ ఎంత బలవంతుడో హనుమంతుడు చాలా బలవంతుడు కదా అలాగే మరొక వాక్యం ఓహో ఇది ఇల్లా నందనవనమా ఇలా ఆ వాక్యంలో ఆశ్చర్యం ఉండాలి భాషాంశాలు కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది మకాం అనే పదానికి గీత ఉంది మకామ్ అంటే అర్థం నివాసం సొంత వాక్యం ఎలుకలు పొరియలలో నివాసం ఉంటాయి ఈ విధంగా మనం మిగిలిన వాక్యాలకి రాయాలి మొదటి వాక్యం రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ పలకరిస్తుంది ఆప్యాయంగా అంటే వాత్సల్యం ప్రేమ అలా సొంత వాక్యం మా ఉపాధ్యాయులు మమ్మ వాత్సల్యంతో చూస్తారు తర్వాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి అనుగుణం అంటే అర్థం తగినట్లు సొంత వాక్యం ప్రశ్నకు తగినట్లు జవాబు ఉండాలి తర్వాత వాక్యం కాలుష్యం ఎక్కువైతే ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి కనుమరుగు అంటే అర్థం నాశనం అంటే అవి ఎప్పటికీ కనపడవన్నమాట సొంత వాక్యం మానవులలో మంచితనం నాశనం అవుతోంది ఈ విధంగా రాయాలి తర్వాత కింది పదాలకు సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు వెతికి రాయండి ఉదాహరణ నదులలో నీరు తియ్యగా సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది ఇందులో సమానార్థక పదాలు ఉదకం అనే పదానికి నీరు జలం అనేవి వస్తాయి తర్వాత సునీల తండ్రి గురవయ్య వినయ్ జనకుడు స్వామి ఇక్కడ నాన్న అనే పదానికి పర్యాయ పదాలు తండ్రి జనకుడు తర్వాత వృషభం ఎద్దు గోవు ధేనువు పాదపం పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి బసవయ్య అనే పదానికి పర్యాయ పదాలు ఋషభం ఎద్దు అనమాట తర్వాత మా విజ్ఞాన యాత్ర మాకు ఆనందాన్ని మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది ఇక్కడ సంతోషం అనే పదానికి పర్యాయ పదాలు ఆనందం సంతసం అవుతాయి ఈ విధంగా మీరు ఒక పదానికి పర్యాయ పదాలు అంటే సమానార్థక పదాలని రాయాలి తర్వాత కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ రూపుమాపు అంటే నాశనం చేయు సొంత వాక్యం మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి తర్వాత పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండు దీనికి సొంత వాక్యం మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడకూడదు తర్వాత దీనికి అర్థం తగవుకు సిద్ధపడడం సొంత వాక్యం కాని కానిదానికి అందరి మీద కాలు దువ్వడం మంచిది కాదు తర్వాత తిలోదకాలివ్వడం అంటే సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం సొంత వాక్యం దుర్మార్గానికి తిలోదకాలివ్వడం మంచిది ఈ విధంగా విశేషార్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి తర్వాత వ్యాకరణాంశాలు కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి ఈ కింది పదాలను విడదీస్తే వచ్చే మార్పు ఏమిటో మనం గమనించాలి మొదటిది మహేసా విడదీస్తే మహా ప్లస్ ఈస ఆ ప్లస్ ఈ కలిసి ఏ మహే సా అయింది తర్వాత మహోదధి మహా ప్లస్ ఉదధి ఇక్కడ ఆ ప్లస్ ఉ కలిసి ఓ వచ్చింది తర్వాత రాజర్షి రాజా ప్లస్ ఋషి ఆ ప్లస్ అరు కలిసి అర్ అయింది రాజర్షి పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ లేదా ఆ అనే అచ్చులు ఉన్నాయి పరపదంలో మొదటి అచ్చులుగా ఈ ఉ అరులు ఉన్నాయి వాటి స్థానంలో క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వచ్చాయి పూర్వపదం చివర అంటే మొదటి పదం అనమాట మహా విడదీసిన దాంట్లో మొదటి పదం మహాలో ఆ వచ్చింది ఆగాని ఆగాని పరపదం అంటే రెండవ పదం పరపదంలో మొదటి అచ్చులుగా ఈ ఊ అరులు వచ్చాయి ఇలా వస్తే అవి కలిపినప్పుడు ఏ ఏకాదేశంగా వచ్చాయి అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి మొదటి పదం రాజేంద్ర దీన్ని విడదీస్తే రాజా ప్లస్ ఇంద్ర ఆ ఈ కలిపితే వచ్చింది రాజాలో ఆ ఇంద్రాలో ఈ రాజేంద్ర ఏ వచ్చింది రెండో పదం తిలోదకాలు తిల ప్లస్ ఉదకాలు తిల లో ఆ ఉదకాలు ఉ కలిసి ఓ ఆ ప్లస్ ఉ ఓ తర్వాత మహర్షి మహా ప్లస్ ఋషి మహాలో ఆ ఋషిలో అరు ఆ ప్లస్ అరు కలిసి అర్ వచ్చింది అంటే ఆ లేదా ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ అయింది ఆ లేదా ఆకి ఊ కలిస్తే ఓ వచ్చింది ఆ లేదా ఆకి అరు కలిస్తే అర్ వచ్చింది ఇలా ఏ ఓ అర్లను గుణములు అంటారు ఇలా అకారానికి అంటే ఆ ఆలకు అంటే అందులో ఈ ఈ అరు అరువులు ఆ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి దీనినే గుణసంధి అంటారు మీరు ఈ సూత్రాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గుణసంధి అంటే ఆ లేదా ఆ ఆ రెండింటిని కలిపి అకారం అంటారు అకారానికి ఈ ఊ అరువులు అందులో ఈ ఈ అనే జత ఉంటుంది ఊ అనే జత అరు అరు అనే జత ఇలా ఈ ఆరు అక్షరాల్లో ఏది పరమైనా సరే ఆకి ఈ పరమైతే ఏ వస్తోంది అలాగే ఆకి ఊ పరమైతే ఓ వస్తోంది అరు పరమైతే అర్ వస్తోంది ఇలా వచ్చిన పదాలు ఏమున్నా అవి గుణసంధి పదాలు అవుతాయి తర్వాత కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి మొదటి పదం పరోపకారం విడదీస్తే పర ప్లస్ ఉపకారం అంటే ఆ ప్లస్ ఊ కలిపి పరో ఓ వచ్చింది ఆకి ఊ కలిస్తే ఓ వస్తే ఏమవుతుంది గుణసంధి అవుతుంది కాబట్టి గుణసంధి అని రాయండి తర్వాత రమేష ప్లస్ ఇక్కడ ఆకి ఈ వచ్చింది కలిస్తే రమేసాయే అయింది మనం చెప్పుకున్నాం అకారానికి ఈ పరమైతే ఏ వస్తుందని అది కూడా గుణసంధే తర్వాత జాతీయోద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం ఆ ప్లస్ ఊ ఆకి ఊ కలిస్తే ఓ జాతియో ఓ వచ్చింది కదా ఇది కూడా గుణసంధే తర్వాత దేవర్షి దేవా ప్లస్ ఋషి కలిస్తే దేవర్షి ఇందులో ఆకి అరు వస్తే అర్ర వస్తోంది ఇది కూడా గుణసంధే ఈ విధంగా మీరు తెలుసుకున్న సూత్రానికి సంధి పదాలను గమనిస్తూ చదివితే మీకు ఆ సంధి చక్కగా గుర్తుంటుంది తర్వాత కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి మొదటిది సత్యాగ్రహం ఇది విడదీస్తే సత్య ప్లస్ ఆగ్రహం సత్యాగ్రహం ఇక్కడ సత్యలో ఆ ఉంది ఆ గ్రహంలో ఆ ఉంది ఈ రెండూ కలిస్తే ఆ వచ్చింది సత్యాగ్రహం గ్రహం ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది తర్వాత పదం గిరీసుడు గిరి ప్లస్ ఈసుడు గా విడదీయాలి గిరి ఇందులో ఈ ప్లస్ ఈసుడులో ఈ ఈ ప్లస్ ఈ కలిస్తే గిరీసుడు అయింది ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి తర్వాత గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం కదిస్తే గురూపదేశం లో ఊ ఉంది ప్లస్ ఉపదేశంలో ఊ రెండు కలిసి ఊ వచ్చింది గురూపదేశం ఇది కూడా సవర్ణ సంధి తర్వాత పితృణం పితృ ప్లస్ రుణం కలిస్తే పితృణం పితృ లో అరు ప్లస్ అరు కలిసి అరు పితృణం ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి ఆ ప్లస్ ఆ కలిసి ఆ ఈ ప్లస్ ఈ ఉ ప్లస్ ప్లస్ అరు అరు ఇలా అకారానికి ఆ ఇకారానికి ఈ ఉకారానికి ఊ అరుకారానికి అరు ఇలా వచ్చిన సంస్కృత పదాలకి సంబంధించిన సంధిని సవర్ణదీర్ఘ సంధి అంటారు తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి మొదటి పదం శైలా ప్లస్ అగ్రం కలిపితే శైలాగ్రం ఇది సవర్ణ సంధి తర్వాత ముని ప్లస్ ఇంద్రుడు కలిపితే మునీంద్రుడు ఇది కూడా సవర్ణదీర్ఘ సంధి తర్వాత మధు ప్లస్ ఉదయం మధుదయం ఇది కూడా సవర్ణదీర్ఘ సంధి తర్వాత కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి మొదటిది అందచందాలు దీనికి విగ్రహవాక్యం అందమును చందమును ఈ విధంగా విడదీ రాయాలి తర్వాత పదం కాలు సేతులు విగ్రహవాక్యం కాళ్ళును చేతులును తర్వాత పదం అన్నదమ్ములు విగ్రహవాక్యం అన్నయును తమ్ముడును ఈ విధంగా ద్వంద్వ సమాసాలకు విగ్రహవాక్యాలు రాయాలి తర్వాత కింది విగ్రహవాక్యాలను ద్విగు సమాస పదాలుగా మార్చి రాయండి మొదటిది రెండైన చేతులు సమాసపదం రెండు చేతులు తర్వాత మూడైన మాసాలు సమాసపదం మూడు మాసాలు తర్వాత ఐదుగురైన పిల్లలు సమాసపదం ఐదుగురు పిల్లలు ఈ విధంగా రాయాలి తర్వాత కింది వాక్యాలను పరిశీలించండి మొదటి వాక్యం మీరు లోపలికి రావచ్చు రెండవ వాక్యం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు మూడవ వాక్యం మీరు సెలవు తీసుకోవచ్చు ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు ఉదాహరణకు మీరు పరీక్ష రాయవచ్చు ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి ముందుగా ఇప్పుడు మనం అనుమత్యర్థక వాక్యాలను రాద్దాం ఈ వాక్యంలో అనుమతి ఇచ్చే అర్థం ఉంటుంది మనం కొన్ని వాక్యాలు రాద్దాం మీరు ఆటలు ఆడుకోవచ్చు తర్వాత మీరు భోజనాలు చేయవచ్చు నీవు బయటకు వెళ్ళవచ్చు ఈ విధంగా అనమాట వీటన్నిటిలో అనుమతినిచ్చే అర్థం ఉంటుంది అలాగే నీకు శుభం కలుగుగాక నిండు నూరేళ్ళు వర్ధిల్లు నీకు మంచి బుద్ధి కలుగుగాక ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను వాక్యాలు అంటారు నీకు దైవానుగ్రహము కలుగుగాక ఇలాంటి వాక్యాలను సేకరించి రాయండి నీవు కలకాలం చల్లగా ఉండుగాక తర్వాత నీవు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణడు నీవు ఉన్నత స్థితికి వచ్చుగాక ఈ విధంగా మనం ఆశీస్సులను అందజేసే వాక్యాలను ఆశీరార్థక వాక్యాలు అంటారు కింది వాక్యాలు చదివి అవి ఏ రకం వాక్యాలో రాయండి ఇప్పుడు మీరు ఇక్కడున్న పట్టికలో అనుమత్యర్థక వాక్యాలు ఆశీరార్థక వాక్యాలు అని విడదీసి ఉన్నాయి ఇప్పుడు ఏ వాక్యం దేనికి చెందిందో మనం గుర్తించి పట్టికలో రాయాలి ఇప్పుడు మొదటి వాక్యం నాయనా వర్ధిల్లు ఈ వాక్యం ఆశీరార్ధక వాక్యం కాబట్టి దీన్ని ఆశీరార్ధక వాక్యంలో రాయండి తర్వాత వాక్యం రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు ఇది అనుమత్యర్థక వాక్యం కాబట్టి దీన్ని అనుమత్యర్థక వాక్యాల్లో రాయండి తర్వాత సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు ఇది ఆశీరర్ధక వాక్యం దీన్ని ఆశీరర్ధక వాక్యాల్లో రాయాలి తర్వాత వాక్యం ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును ఇది అనుమత్యర్థక వాక్యం దీన్ని అనుమత్యర్ధక వాక్యాల్లో రాయండి తర్వాత నీకు ఎల్లడలా శుభం కలుగుగాక ఇది వాక్యం అందులో రాయండి తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావచ్చును ఈ వాక్యం అనుమత్యర్థక వాక్యం ఈ విధంగా వీటిని గుర్తించి రాయాలి తర్వాత జతపరచండి నువ్వు పద్యం చదివావా అని ప్రశ్న గుర్తు ఉంది ఈ వాక్యం అవుతుందా ఆశ్చర్యార్థకం అవుతుందా ప్రశ్నార్థకం అవుతుందా నిషేధార్థకం అవుతుందా మనం గుర్తించి జత చేయాలి నువ్వు పద్యం చదివావా అనేది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యంలో చివర ప్రశ్న గుర్తు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అది ప్రశ్నార్థకం మీరు ప్రశ్నార్థకం ఎదురుకుండా ఉన్న బ్రాకెట్లో ఒకటి వేయండి తర్వాత వాక్యం అల్లరి చేయకండి ఇది నిషేధార్థకం అంటే ఆ పని చెయ్యవద్దు నిషేధిస్తున్నాం మనం చెయ్యవద్దు అని చెప్తున్నాం కాబట్టి అది నిషేధార్థక వాక్యం నిషేధార్థకం ఎదురుగా బ్రాకెట్లో రెండు సంఖ్య వేయండి తర్వాత వాక్యం అబ్బో పువ్వు ఎంత బాగుందో ఈ వాక్యం చదివితేనే మనకు తెలిసిపోతోంది ఇది ఆశ్చర్యార్థకం అని కాబట్టి ఆశ్చర్యార్థకం ఎదురుగా మూడు సంఖ్య వేయండి తర్వాత వాక్యం సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ఈ వాక్యం ఆశీర్ధక వాక్యం చివరగా మిగిలింది కూడా అదే దాని ఎదురుగా నాలుగు సంఖ్య వెయ్యండి ఈ విధంగా ఏ వాక్యాలు దేనికి చెందినవో మనం గుర్తించి చెత్త చెయ్యాలి